వందనమయ్యా, హృదయపూర్వకంగా వందనమయ్యా. నీ ప్రతి ఒక్కరము ఎవరును నీ నేత్రములను తెరవక, నువ్వు దేనిపైన దృష్టి నిలపక, కేవలం ప్రభు మీద మాత్రమే నీ దృష్టి నిలిపి నీ ప్రాణాత్మ శరీరముతో ప్రభు నామాన్ని మనం పొరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. వందనమేసయ్యా, మనసారా వందనమయ్యా. ఇంత గొప్ప ధన్యత నువ్వు నా జీవితంలో దయచేసి ఉన్నావయ్యా. ఇంత గొప్ప భాగ్యమును నా జీవితంలో అనుగ్రహించి ఉన్నావయ్యా. అందరి బట్టి మనసారా స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అని ప్రభుని మనసారా కొనియాడదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణము సుమధుర స్వరముల గానాలతో. అందరం కలిసి వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సుమధుర స్వరముల పాడదాం బీకరగా. కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందం బిగరగా. అవును నా యేసయ్యా, మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణము సుమధుర స్వరముల గాన కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. కొడదాం బిగరగా చెప్పట్లు. మనం ఏ త్రోవలో నడిచినను ఆయన కృప మనల్ని విడిచిపెట్టలేదు. కాబట్టి వందనమేసయ్యా. అందరు బట్టి వన్సార వందనమయ్యా. నన్ను నడిపించిన విధానం బట్టి వందనములయ్యా. అని మనసారా కొనియాడదాము. ఎడారి త్రోవలో నే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమావేన్. ఎడారి బిగరగా, బిగరగా. అవునయ్యా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. బిగరగా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో స్తోత్రం, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. కొడదాం బిగరగా చప్పట్లు కొట్టుచు. ప్రభు నామమును మనసారా కొనియాడదాము. యేసయ్యా, నా జీవితంలో సంపూర్ణమైనను ఏదైనను నీ చిత్తమేనయ్యా. అని మనసారా కొనియాడదాము. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. బిగరగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించు గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో అందరం కలిసి కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా.
విషయమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము బిగరగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నిన్ను స్తుతించున్న ప్రతి క్షణము నా జీవితంలో ఒక గొప్ప అనుభూతి ప్రభువా నిన్ను ఆరాధించుట గొప్ప భాగ్యం అని బిగ్గరగా బిగ్గరగా ప్రభు నామను మహిమపరుదాము మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ శాశ్వతమైనది వందనమేసయ్యా నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ 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 ప్రేమ వందనమేసయ్యా ఎనలేని నీ ప్రేమను శాశ్వతమైన నీ కృపను నీవు నా ఎడల చూపించుచున్నందుకు మనసార వందనమయ్యా మనసార వందనమయ్యా అని బిగ్గరగా బిగ్గరగా కొనియాడు ఏ సమయంలోనైనా నిన్ను విడిచిపెట్టని ఆ గొప్ప ప్రేమను కొనియాడు ఆ గొప్ప ప్రేమను కొనియాడు బిగ్గరగా బిగ్గరగా చప్పట్లు కొట్టుచు బిగ్గరగా చప్పట్లు కొట్టుచు ప్రభు నామాన్ని కొనియాడదాము ఎంత గొప్ప ధన్యత ఈ మూడు దినములు దేవుని యొక్క సన్నిధిని మన మధ్య నుంచినందుకు మనతో మాట్లాడినందుకు మన మధ్యనే ఉండి అనేకమైన కార్యములు చేయబోతున్నందుకు మహిమపరచు బిగ్గరగా ప్రభువుని హల్లెలూయా యేసయ్యా నీకు స్తోత్రము స్తోత్రము డాడీ పరిశుద్ధాత్మదేవా కొనియాడాలి బిగ్గరగా కొనియాడాలి ప్రభు నామమును కొనియాడాలి ఇంత గొప్ప ధాన్యత నా జీవితంలోనూ దయచేసి ఉన్నవయ్యా ఈ మూడు దినాలు ఉపవాస కొడుకులో పాల్గొనుట నా జీవితంలో గొప్ప భాగ్యమయ్యా అని బిగ్గరగా బిగ్గరగా చప్పట్లు కొట్టుచు నీ శక్తి కొలది నీ శక్తి కొలది బిగ్గరగా చప్పట్లు కొట్టుచు ప్రభువును కొనియాడదాము ప్రభుని మహిమపరుద్దాము హల్లెలూయా హల్లెలూయా వందనమేసయ్యా మనసారా వందనమయ్యా నా జీవితంలో జరిగించి ప్రతి కార్యమును బట్టి అయ్యా నీవిచ్చిన ఆయుష్యును బట్టి మీరు ఇస్తున్న ఈ ప్రాణమును బట్టి ప్రభువా వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా వందనము ఎస్సయ్యా మనసార వందనమయ్యా అని నీ రెండు చేతులు పైకెత్తి గొప్ప దేవుణ్ణి సర్వశక్తిమంతుణ్ణి మన జీవితంలో అన్నీ సాధ్యము చేయుచున్న మహోన్నతుడైన దేవుణ్ణి మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్న దేవుణ్ణి ఏరి కోరి మనల్ని ప్రేమించిన దేవుణ్ణి మనసారా మనసారా కొనియాడు నీ రెండు చేతులు పైకెత్తి ఆ గొప్ప దేవునికి ఆ సర్వశక్తిమంతునికి సమస్తమును సాధ్యము చేయబోతున్న దేవునికి ఇదిగో మన జీవితంలో ఏది అసాధ్యముగా నిలబడిపోయినదో ఏది ప్రశ్నార్థముగా నిలబడిపోయినదో దానికి జవాబు ఇచ్చిన దేవునికి నీ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా బిగ్గరగా స్తోత్రములు పలుకుదాము మహిమాన్వితుడైన దేవునికి స్తోత్రములు పలుకుదాము వేలాది గానములతో కోటాను కోట్ల గోడములతో పరిశుద్ధుడు పరిశుద్ధులను కొనియాడబడుతున్న దేవుని బిగ్గరగా బిగ్గరగా కొనియాడుదాము హల్లెలూయా 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 వందనమేసయ్యా వందనమేసయ్యా
వందనమయ్యా, మనసారా వందనమయ్యా. అనుదినమును బ్రతికించుచున్న విధానమును బట్టి ప్రభువా, పోషించుచున్న విధానమును బట్టి నైనా, ఏ స్థితిలోనైనను ఏ పరిస్థితిలోనైనా విడిచిపెట్టక ఆదరించిన విధానము ప్రభువా మహా గొప్ప అద్భుతమై ఉన్నది, మహా విచిత్రమై ఉన్నది ప్రభువా. నువ్వు నన్ను చూచుచున్న విధానము తండ్రి, అందును బట్టి మనసారా స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా అని నీ రెండు చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రములు పలుకుదాము. హల్లెలూయా, హల్లెలూయా. వందనమేసయ్యా, హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నిన్ను ఆరాధించుకోవడానికి, నీతో నా జీవితం ఇలా ఉండడానికి ఎప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ధన్యతయ్యా. ఇది నాకు సంతోషమై ఉన్నదయ్యా. నీతో గడపడము ప్రభువా, నీతో జీవించడము తండ్రి, ఇది నా గొప్ప భాగ్యమయ్యా. ఈ శక్తి కలిగిన నామమును, భీకరమైన నీ నామమును నేను కలిగి ఉన్నందుకు ధన్యోస్తులము ప్రభు. మనసారా వందనమయ్యా. ఎంతో మందికి లేదు ప్రభు ఈ గొప్ప భాగ్యము. అయ్యా, లేని వారికి భాగ్యము కలగడానికే ఈ ఉపవాస సువార్త కూడికలు తండ్రి. వందనమేసయ్యా, మనసారా వందనమయ్యా అని నీ రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషమందైనా శ్రమలందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమల అందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. కలనైన వారు వారు నీవు నడిపిన మార్గం, క్షణమైన వీడువాను నీతో సహవాసం. కలనైన వారు వారు నీవు నడిపిన మార్గం, క్షణమైన వీడువాను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా, కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా, నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. గ్లోరీ సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, యేసు సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. నీ రెండు చేతులు జోడించి దేవాతి దేవునికి హృదయపూర్వకముగా వందనాలు చెల్లిస్తూ, ఎన్నో మేలులను నా ఎడల చేసి ఉన్నవయ్యా, ఎన్నో అద్భుతమైన కార్యములను నా ఎడల జరిగించి ఉన్నవయ్యా. ఏ సమయమందైనను నువ్వు నన్ను విడిచిపెట్టలేదయ్యా. అయ్యా, సంతోషమందైనా శ్రమలందైనా బాధలందైనను కష్టములందైనను వేదన అందైనను ఏ సమయంలోనైనా నా స్తుతి కీర్తనకు నా జీవితానికి ఆధారము నీవే యేసయ్యా. అందును బట్టి మనసారా వందనాలు ప్రభు. అయ్యా, మిమ్మల్ని నమ్ముకున్నది మొదలుకొని ఈ క్షణం వరకు విడిచిపెట్టని మీ కృపకై, విడిచిపెట్టని మీ ప్రేమకై, విడిచిపెట్టని మీ ఆదరణకై మనసారా హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటున్నామని నీ రెండు చేతులు జోడించి దేవాతి దేవునికి, సింహాసనాసుడు మన మధ్యనున్నారు, ఆ గొప్ప దేవుడు మన మధ్యనున్నారు, స్తుతులకు పాత్రుడైన దేవుడు మన మధ్యనున్నారు, అనుదినమును మనల్ని కాచి కాపాడుతున్న శక్తిమంతుడైన దేవుడు మన మధ్యనున్నారు,
ఉన్నారు కాబట్టి వైభక్తులతో దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాము. వందనమే యేసయ్య, ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మామూలు సమయములు అయితే మేము ఎలాగో ప్రభా ఈ సమయములు గడుపుతూ ఉంటామేమో, కానీ నువ్వేర్పాటు చేసిన ఈ కూడికల ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకోవడానికి మనసారా కృతజ్ఞత వచనము పలకడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతకై వందనమయ్యా. అయ్యా నీకు స్తోత్రములు. నువ్వు మా ఎడల ఎన్నో గొప్ప కార్యములు ఎన్నో అద్భుతములు దాచి ఉంచి ఉన్నావు. వాటిని మేము అనుభవించడానికి వాటికి మేము వారసులముగా నిలబడడానికే ఈ గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కూడికలు తండ్రి. అందరి బట్టి మనసారా స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మా నమ్మకము మా విశ్వాసము తండ్రి ఎప్పుడు వ్యర్థము కాదయ్యా మీ అందు ప్రభువా. అందరి బట్టి హృదయపూర్వక వందనాలు చెల్లించుకొనుచు అనుదినమును చూచి ఉన్నావు. ప్రతి దినమును నీ కన్నునేత్రములను మా పైన ఉంచి ఉన్నావు తండ్రి. హృదయపూర్వక వందనాలు చెల్లించుకొనుచు. ప్రతి సమస్యల నుంచి కష్టముల నుంచి వ్యాధి బాధల నుంచి విడిపించబోతున్న గొప్పదైన శక్తివంతమైన మీ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములను చెల్లించుచు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ రెండు చేతులను పైకెత్తి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వకముగా బిగ్గరగా స్తోత్రములు పలుకుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజముగా దేవుడిచ్చిన గొప్ప అవకాశము అందరి బట్టి హృదయపూర్వకముగా ఒకరికొకరు వందనాలు చెప్పుకొనొచ్చు. సమాధానముతో ప్రభు సన్నిధిలో క్రమంగా కూర్చుందాము. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి మనం ఇప్పటి వరకు స్తుతించటానికి దేవుడు మంచి సమయమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. గత రాత్రికాల సమయంలో చెప్పబడిన రీతిగా మరి ఈ రాత్రికాల సమయంలో లోకములో అనేకమైనటువంటి తెగులు వ్యాధి బాధలు సంచారము చేస్తూ ఉండగా ఇక్కడ కూడి చేరిన మనము మన కుటుంబాలను మన బంధుమిత్రులను ఎవరను కూడా అట్టి విధమైనటువంటి తెగులు వ్యాధి బారిన పడకుండా ప్రతి కుటుంబము దేవుని యొక్క కాపుదల్లో దేవుని యొక్క భద్రతలో భద్రపరచబడి సంరక్షించబడి దేవుని చేత నడిపించబడినట్లుగా దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదాలను స్వతంత్రించుకున్నట్లుగా మన క్షేమము కొరకు మన కుటుంబ క్షేమము కొరకు మన యొక్క బంధుమిత్రుల క్షేమము కొరకు అందరము కూడా ఈ సమయంలో విశ్వాసముతో మనం అందరము కూడా ప్రార్థన చేసుకునేటువంటి సమయము. ఈ సమయంలో దైవ సేవకులు మేకాయ గారు వచ్చి మరి ఈ సమయంలో లోకంలో చెలరేగుతున్నటువంటి తెగులు వ్యాధి బాధల నిమిత్తమో ఎవరో ఆ బారిన పడకుండా అందరి క్షేమము కొరకు ఈ సమయంలో మనలో ప్రార్థనలు నడిపించుండగా అందరము కూడా మనము విశ్వాసముతో అయ్యా నేను ఆ బారిన పడకూడదు, నా కుటుంబం ఆ బారిన పడకూడదు, నా సహోదరులు అట్టి బారిన పడకూడదు, నా బంధుమిత్రులు అట్టి తెగులు వ్యాధి బాధలను పడకూడదు ప్రభువా. ఈ సమయంలో నేను ఏ కష్టంలో ఉన్నానో ఏ సమస్యలో ఉన్నానో మమ్మల్ని మా కష్టాల నుంచి మా సమస్యల నుంచి మా ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించు ప్రభువా, మమ్మల్ని తప్పించు ప్రభువా అని అందరము కూడా కనులు మూసుకొని విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనం అందరము కూడా అడుగుచు దేవుని యొక్క సహాయమును మనం పొందుకుందాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఎవరికి వారు మీ కుటుంబాల కొరకు మీ కొరకు మీ బిడ్డల కొరకు మీ బంధుమిత్రుల కొరకు మీకున్న వ్యాపారాల కొరకు మీకున్న ఉద్యోగాల కొరకు మీ చదువుల కొరకు అందరూ కూడా ప్రార్థన చేసుకొని చూడగా దైవ సేవకులు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రార్థనలో నడిపించవలసినదిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. అందరూ కూడా దైవ సేవకులు ప్రార్థనలు నడిపించుండగా ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు ప్రార్థనలు నడిపిస్తున్నారు, అందరు ప్రార్థనలు ఏకమించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడా సర్వాధికారి అయిన మా దేవా, మీకే వందనాలు స్తోత్రాలు నమస్కారం చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప దేవా మీకు నమస్కారములు. సర్వలోకమును కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. సర్వలోకమును ఆదరించడానికి
పరమ డాక్టర్గా ఉన్నావు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరమ వైద్యుడువైన తండ్రి, మీకు నమస్కారములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో మా తండ్రి, లోక రక్షకుడుగా యేసు అని పేరు మీద ఈ లోకానికి వచ్చినావు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నశించిన దానిని రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆదరణకర్త అయ్యున్న పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు. ఆదరణకర్తగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్న తండ్రి, మీకు స్తోత్రాలు. ఎప్పుడు అంటే తండ్రి, మేమందరము నశించిపోవచ్చున్న వారములే ఉండగా, నశించుట నాకు ఇష్టము లేదు అని వెదకి రక్షించడానికి వచ్చావు తండ్రి, మీకు స్తోత్రం 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 ప్రభువా. అలాగునే మా తండ్రి, ఇదిగో నాయన మూడు కూడుకలను ఏర్పాటు చేశారు. మూడు దినములు మీరు మాట్లాడుతూనే ఉన్నారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటి దినమున పశ్చాత్తాప పడవలను అని మా మాట వాక్యాన్ని విన్నాం ప్రభువా, పరిశుద్ధపరచుకోవాలి అన్నారు. రెండవ రోజున మా తండ్రి, తీర్మానము పొందాలి మనము, ఆయన కార్యములు చూడాలి అంటే అని మాట్లాడుకున్నాం ప్రభువా, మీకు వందనాలు. మూడవ రోజు మీరు మా ముందుంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇదిగోనైనా లోకములు వ్యాధులు అనేకమైన విధములుగా ఇబ్బందులు పెడుతున్నాయి ప్రభువా, వ్యాధులు ప్రబలుతున్నాయి ప్రభువా, మనుషుల మీద ఏలుబడి చేస్తున్నాయి ప్రభువా. ఇటు వాటినన్నిటి నుండి తప్పించడానికి ఈ కూడుకులను మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధపరచుకొనుట ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనుక, ఆ పరిశుద్ధుడైన దేవునితో మనం సహవాసము చేయాలి అంటే మనమును పరిశుద్ధులమై ఉండాలి గనుక, అందుకే ఆయన ఎదురు చూస్తున్నారు. మీరు పరిశుద్ధపరచుకోండి, నేను వస్తానంటున్నారు గనుక మీకు వందనాలు ప్రభువా. ఇదిగో వచ్చి ఆయన వచ్చి మనలో ఉన్న వ్యాధులను బాధలను కష్ట నష్టములను తీర్చగల దేవుడు గనుక ఆయన మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు, జీవము గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు గనుక తండ్రి మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. బలహీనత లేని వారు లేరు, వ్యాధులు లేని వారు లేరు, రోగములు లేని వారు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఎంటాడుతూనే ఉంది ప్రభువా. కరోనా వైరస్ అలుముకొస్తుంది ప్రభువా, అది రాకుండా చేయండి ప్రభువా. ఫస్ట్ వేలో మీరు కాపాడారు దేవా, మీకు వందనాలు. సెకండ్ వేలో కాపాడిన తండ్రి, మీకు వందనాలు. థర్డ్ వేవ్ కూడా తరుముకుంటూ వస్తుంది ప్రభువా. ఇప్పుడు మీరు మా మధ్యనున్నారని మేము నమ్ముచున్నాం. మీ రెండుటిని బట్టి ఆ రోగములు తొలగించబడుతూ నేను నమ్ముతున్నాం ప్రభువా. రోగులు వచ్చి అంటున్నారు, అయా మమ్మల్ని స్వస్థపరచమని ప్రార్థన చేశారు, కేకలు వేశారు తండ్రి. ఇదిగో మీకు నేను ఏమి చేయాలని కోరుకుంటున్నారు అని ప్రభువు సెలవీయగా, అయ్యా మా కనులు తెరవజేయగలరు అని వారు వాగ్దానం ఇచ్చారు, ఆయన మాట్లాడారు ప్రభు. అందును బట్టి ప్రభు అన్నారు, మీ నేత్రములు వస్తాయని మీరు నమ్ముతున్నారు గనుక మీ నమ్మిక చప్పున మీకు కలుగునుగాక అన్నారు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అటు నమ్మకమును మాలో దయచేయండి, రకరకాల వ్యాధుల నుండి తొలగించండి, బాధల నుండి తొలగించండి, కుటుంబముల్లో ఉన్న కలతలను విడుదల చేయండి, ఐక్యతను సమాధానం దయచేయండి, రోగములు ఎంటాడుకోకుండా చేయండి, అందరూ ఆరోగ్యవంతులుగా చేయండి, అందరిని స్వస్థపరచండి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా తండ్రి, మీరు ఈ సమయంలో అయా మీరు ఈ స్థలములో ఉండి మీరే తర్వాత మీరు మాట్లాడమని, ఇంతవరకు స్తుతులకు అర్హుడు అయిన తండ్రి అన్ని ప్రార్థనలు మీరు ఆలకించాను ఆయన, మీకు వందనాలు. ఈ చిన్న ప్రార్థన కూడా మీరు ఆలకించి అంగీకరించి మీ నామానికి మహిమకరముగాను సమకూర్చబడిన పిల్లలందరికీ దీవెనకరముగా సహాయము చేసి మహిమ పొందుమని, చిన్న ప్రార్థన అంగీకరించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయం ఇచ్చిన ఆత్మ తల్లిదండ్రులకు మరో దీపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మరి మన బెతెస్దా కోనేరు పరిశుద్ధాలయం అయ్యగారికి, మరి ఆత్మీయ తండ్రి గారికి మన ముఖ్య సమయంలో వచ్చాం కనుక మరి అయ్యగారికి సమయం ఇద్దాం. మరి వారు వస్తుండగా చప్పట్లు కొట్టి ప్రభువును మనం మహిమపరుద్దాం. మెసేజ్ చెప్తారు అయ్యగారు. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ఈ ప్రాంగణములో కూడి చేరిన మిమ్మకి అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి పేరు పేరు చూపిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మూడు దినాలు కూడా మీరు ఎంతో ఓపికతో ప్రభు సన్నిధిలో ఇటు విధంగా మీరు అందరూ కూడా సమకూడి పరిస్థితులు అనుకూలంగా ఉన్నను లేకపోయినను మరి ఇక్కడ కూర్చున్న స్త్రీలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎత్తు పల్లాల్లో రాళ్లల్లో కింద కూర్చోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి బయట మంచులో కూడా జలుబులు చేస్తున్నా, జ్వరాలు వస్తున్నా, ఏమాత్రం లెక్క చేయకుండా మరి దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క సన్నిధిలో పాల్గొనాలి. ఈ సువార్త కూడికల్లో మీరందరూ కూడా పాల్గొన ఆసక్తితో మరి ఈ మూడు దినాలు మీరెంతో ఆసక్తితో పాల్గొన్న మీ అందరినీ కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్తమును సాధ్యము కలిగినటువంటి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన నూతన ఆశీర్వాదాలతో నూతన మేలులతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమీన్. హల్లెలూయా హల్లెలూయా. మరి చివరి దినమున చివరి గడియలలో మనం ఉన్నాం. దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు మిమ్మల్ని ఎక్కువగా కూడా ఇబ్బంది పెట్టకుండా మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనము ఆలకించి మనము సెలవు తీసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి మాటల కొరకు మనం అందరము కూడా ఒక్క నిమిషం కనులు మూసుకొని దేవా నాతో మాట్లాడు ప్రభువా, నీ మాటలు మేము వినబోచుండగా మాకు అవసరమైన విధముగా మా జీవితాలకు కావలసిన విధంగా మీరు మాతో నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా అని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకొని మనం అందరము కూడా దేవుని సహాయమని అడుగుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అత్యంత కనిక్రమ కలిగినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గనుడువైన నా దేవా, నీ గొప్ప కార్యములను నీ అద్భుత కార్యములను మీరు మాయల్లో జరిగిస్తున్నటువంటి విధానమును బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ మూడు దినాలు కూడానైనా ఈ ఉపవాస సువార్త కూడికలలో మేము నీ సన్నిధిలో గడపటానికి, నీ మాటలు ఆలకించటానికి, నీతో సహవాసము కలిగి మేము జీవించటానికి మాకు అనుగ్రహించినటువంటి మంచి తరుణాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ మూడవ దినమున చివరి గడియలలో మేము ఉంటుండగా ఈ సమయంలో నీ మాటలు మేము ఆలకించుండగా ప్రభువా, మాట్లాడేటువంటి దేవా, మమ్మల్ని బలపరిచేదేవా, వాక్యమైనటువంటి తండ్రి, నీ వాక్యమనే అర్థములో మా జీవితములను సరిచేసుకొనచ్చు, నీ వాక్యము ద్వారా మా జీవితమును బలపరుచుకోవటానికి నీలో మేము కట్టబడుచు, నీలో మేము ఫలించటానికి నీ వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి అల్పుడనైనా నేను నీ పక్షముగా నిలబడి ఉండగా అయానైనా తండ్రి, నీ ఆత్మతో మీరు నన్ను నడిపించండి, నీ ఆత్మకార్యాలు నీ ఆత్మాభిషేకముతో మీరు అభిషేకించి ప్రతి ఒక్కరికి నీ కావాల్సిన ఆత్మీయ వర్తమానములు మీరు మాకు అనుగ్రహించి సహాయము చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రైట్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త, మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి, జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి, వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరును వెలుపల ఉండి నీ కోసరము వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను
దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియునని చెప్పెను తల్లియు అనెను. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించి మన అందరితో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఒక అంశము మీద ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడబోతున్నాం. హల్లెలూయా. దయచేసి సెల్ ఫోన్లు ఆఫ్ చేయండి. లైవ్ ఏమి వెళ్తలేదు, మీరు లైవ్ చూడటానికి ఫోన్లు ఆఫ్ చేసి అందరు నా వైపు చూడాలి. నా వైపు చూసి అందరూ కూడా దేవుని యొక్క మాటలను ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఆర్ యు ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్? మీరు దేవుని యొక్క కుటుంబములో ఉన్నారా? దేవుని యొక్క కుటుంబములో సభ్యులుగా మీరు ఉన్నారా? రాత్రికాల సమయంలో దేవుని కుటుంబములో సభ్యులముగా మనం ఉంటే దేవుని కుటుంబములో సభ్యులుగా ఉండవలసినటువంటి వారి యొక్క లక్షణాలు, దేవుని కుటుంబములో ఏ విధముగా ఉంటారు, దేవుని చిత్త ప్రకారంగా కొన్ని మాటలను మనం నేర్చుకుందాం. స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. మూడు అంశాలు తెలియజేస్తున్నాం. ఒకటి, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచే అంశాలను మనం చూద్దాం. మొదటిగా, అజ్ఞానపు భ్రమలో ఉన్నటువంటి మరియ కుటుంబము. ఏంటది? అజ్ఞానపు భ్రమలో ఉన్నటువంటి ఎవరి కుటుంబం? మరియ కుటుంబం. రెండవది, దేవుని కుటుంబపు పనిలో నిమగ్నమై ఉన్నటువంటి యేసుక్రీస్తు. రెండవదిగా, దేవుని కుటుంబ పనిలో నిమగ్నమై ఉన్నటువంటి యేసుక్రీస్తు. అండ్ ద లాస్ట్ మూడవది, దేవుని కుటుంబ సభ్యుల ఆధిక్యత. దేవుని కుటుంబములో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎటువంటి ఆధిక్యతను పొందుకుంటారు? ఈ మూడు మాటలు ఈ రాత్రికాల సమయంలో చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకుందాం. అట్టి రీతిగా దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు చెప్తారా? అమ్మ, మీరు రిప్లై ఇస్తే నేను చాలా త్వరగా సప్లై చేస్తా. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సువార్త పరిచర్య చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో అనేక జనాంగము మధ్యలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళి సువార్తను ప్రకటించుండగా యేసుక్రీస్తు ప్రభుల వారు పరిసయ్యులకు ఒకలాగను, శాస్త్రులకు ఒకలాగను, అయిన వారికి ఒకలాగను, కుటుంబ సభ్యులకు ఒకలాగను, దేవుని మాటను వినుచున్న వారికి ఒకలాగను యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకులకు అనేక రకాలుగా రకరకాలుగా యేసుక్రీస్తు ప్రభుల వారు అర్థమయ్యారు. అవునా కదా? అందరూ యేసుక్రీస్తు ప్రభును ఒకేలాగా అర్థం చేసుకోలా. రోగాలతో ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు, బాధలతో ఉన్నవారు ఆయన దగ్గరికి వెళితే మేము స్వస్థత పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళితే మేము బాగుపడతాం, మా పిల్లలు బాగుపడతారు, మా కుటుంబము బాగుపడుతుంది అని యేసుక్రీస్తును ఆ రీతిగా అర్థం చేసుకుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారు కొంతమంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలాగ సువార్త ప్రకటన చేస్తూ ఉంటే, ఎక్కడ నుంచో వచ్చాడు, ఏక పేద కుటుంబం నుంచి వచ్చాడు, మన మీదే పెత్తనం చేస్తున్నాడు, మనకంటే అధికారిగా ఉంటున్నాడు, మన దగ్గరికి రావాల్సిన జనాలు ఆయన వైపు ఆకర్షించుకుంటున్నాడని ఆయన మీద ద్వేషం పెంచుకున్నవారు, కక్ష పెంచుకున్నవారు, పగలు పెంచుకున్నవారు, ఆయన ఎలాగైనా సరే చంపాలని కుట్రలు పన్నినటువంటి వారు, అదొక తెగులు. ఇలా యేసుక్రీస్తును గురించి అనేకులు అనేక రకాలుగా రకరకాలుగా యేసుక్రీస్తును ఆలోచన చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా తెలిసింది, ప్రజలందరూ కూడా ఇలాగ యేసుక్రీస్తు ప్రభుని గురించి అనేక రకాలుగా ఆలోచించుకుంటున్నారని పేతురు వచ్చి చెప్పాడు. పేతురు దగ్గర ఉంటే పేతురు అడిగాడు, అయ్యా అసలు జనులు నా గురించి ఏమనుకుంటున్నారు? పేతురు, ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది జనసమూహము వస్తున్నారు,
అసలు నా గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అని యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుని అడిగారు. పేతురుని అడిగితే పేతురు ఏం చెప్పాడు, అయ్యా నువ్వు కొంతమంది ఏమో యిర్మీయా అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఏమో బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ఏమో బయల్జెబూలుకి అధిపతి అనుకుంటున్నారు. ఇలాగ ప్రజలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాలుగా నిన్ను అర్థం చేసుకుంటున్నారయ్యా అని పేతురు సమాధానం ఇస్తే, ఇవన్నీ కాదు పేతురు, అసలు నువ్వేమనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావంటే పేతురు ఏమని సమాధానం ఇచ్చాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు వగు క్రీస్తు అని సమాధానం ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ దీని మైంపద్దమా. పేతురు యేసుక్రీస్తు ప్రభులతో సహవాసము చేస్తూ యేసును యేసులాగా చూశాడు. ప్రజలందరూ అక్కడ ఉన్న వారందరూ కూడా ఈయన ఏలియానో, ఈయన యిర్మీయానో, ఈయన యోహానో, ఈయన ఒకళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టేవాడు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాలుగా ఆలోచించారు. కానీ పేతురు మాత్రము యేసును యేసులాగా చూశాడు. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనం అందరము యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడి పాప క్షమాపణ పొందుకున్న మనము యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగ మనం చూస్తున్నాం? ఆయన ఒక దేవుడు, లేకపోతే ఉన్నటువంటి ముకోటి దేవతలో ఆయన కూడా ఒక దేవుడు అన్నట్లుగా చూస్తున్నామా? ఈ లోకమును సర్వలోకాలను కలుగు చేసిన సృష్టికర్త ఆయనే, సమస్తమును కలుగు చేసిన వాడు ఆయనే అని ఆయన గురించి తెలుసుకుంటున్నామా? అసలు ఇవన్నీ కాదు, మనల్ని రక్షించి ఈ మానవాళ్ళందరినీ కూడా రక్షించి ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఇచ్చేటువంటి వాడు, యుగయుగాలు తరతరాలు శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు జీవించి ఉండేటువంటి వాడు ఆయనే అని ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క సత్యముని గురించి తెలుసుకుంటున్నామా? లేకపోతే అనేకులలాగా ఆయన ఎవరో ఒకడు, లేకపోతే ఆయన ఒక అద్భుతం చేసేవాడే, ఆయన బాగు చేసేవాడే, ఆయన స్వస్థపరిచేవాడే, లేకపోతే ఉన్నటువంటి వారిలో ఆయన కూడా ఒకడు అన్న విధంగా మనం లెక్కలు వేసుకుంటూ ఉంటున్నామా? ఒక ఆమె అంట పెదాల నిండా లిప్స్టిక్ వేసుకొని మందిరానికి వచ్చిందంట. లిప్స్టిక్ వేసుకొని మందిరానికి వస్తే అక్కడ ఉన్న వారిలో పెద్దల్లో ఒక ఆమె, నువ్వు ఇంటికాడ వేసుకుంటూ వేసుకున్నావు, మందిరానికి వచ్చేటప్పుడు ఎందుకు ఆవాజన లిప్స్టిక్ వేసుకొని వచ్చావు, ఇప్పుడు నీ లిప్స్టిక్ చూసి ఎంతమంది ఎన్ని రకాలు కనుక్కుంటారు ఎన్ని. ఈమె ఆమెలో ఉన్నటువంటి నెగిటివ్ను చూస్తూ, ఆమెలో ఉన్నటువంటి ఆమె ఎందుకు వేసుకుందో తెలీదు, ఎందుకు ఆ లిప్స్టిక్ వేసుకుందో తెలీదు, ఏమేమి అనుకుంటుంది, ఈమె పెదాల నిండా బాగా లిప్స్టిక్ వేసుకొని వచ్చింది అని ఆలోచిస్తుంది. వాస్తవానికి ఆమె ఎందుకు వేసుకొచ్చిందంటే ఆమెకు పెదాల మీద కొంచెం ప్రాబ్లం ఉంటుంది, బొల్లిలాగానో లేకపోతే వేరే విధంగానో కొంచెం సమస్య, ఎలర్జీలాగా ఆమె పెదాల మీద ఉంటుంది. దానిని కవర్ చేసుకోవడానికి ఈమె లిప్స్టిక్ వేసుకొని మందిరానికి వెళ్ళింది. ఈమె ఒక ఆలోచనతో లిప్స్టిక్ వేసుకొని వెళితే అక్కడ వేరే వాళ్ళు ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారు, ఏం ఏదో కావాలనే ఓవర్గా మేకప్ అయి లిప్స్టిక్ వేసుకుని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నిన్ను నన్ను రక్షించి మనలందరినీ కూడా దేవుని రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధ సంఘముగా వధువు సంఘముగా ఆయన సన్నిధిలో ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టాలని, ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చుండబెట్టాలని దేవుని ఉద్దేశమై ఉంటే అక్కడ ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని ఏమనుకుంటారంట, ఈయన కూడా ఒక ప్రవక్తే, లేకపోతే ఈయన కూడా ఒక దైవ సేవకుడే, లేకపోతే ఈయన కూడా ఒక దెయ్యాలను వెళ్ళగొట్టేవాడే అని ప్రజలందరూ కూడా అనేక రకాలుగా అనేక విధాలుగా ఆలోచన చేస్తున్నారు. కానీ పేతురు మాత్రము యేసును యేసులాగా చూసి నీవు క్రీస్తువు అని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే పేతురుకు అంటాడు కదా, పేతురు నీవు సత్యమును గ్రహించావు, నీవు నన్ను నన్నుగా నీవు గుర్తించావు, నన్ను నన్నుగా నీవు గుర్తించడానికి ఇది నీకు కలిగినది కాదు, కానీ ఇది పరలోకమందున నా తండ్రి నీకు అనుగ్రహిస్తేనే నీకు ఇది తెలుస్తుంది. పరలోకమందున తండ్రి నీకు అనుగ్రహిస్తే నీకు విషయం తెలుస్తుంది. నీకు విషయం తెలిసింది కాబట్టి నీకు పరలోకపు తాళపు చెవులు నీకు అనుగ్రహించబడతాయి అని చెప్పాడు. హల్లెలూయా.
పరలోక తాళపు చెవులు అనుగ్రహించబడ్డావంట. తాళం దొరికిందంటే ఏం దొరికినట్టు? మీ ఇళ్లలో బీరువాలు ఉన్నాయా? బీరువాలు ఉన్నాయా? బీరువా తాళాలు ఎవరి దగ్గర ఉంటున్నాయి? ఎక్కువగా స్త్రీల దగ్గర ఉంటాయిగా. మేరీ కుమారి గారు దగ్గర ఉంటుంది. ఎవరికి డబ్బులు కావాలన్నా, అమ్మ నాకు డబ్బులు కావాలి, మా అమ్మ డబ్బులు కావాలి, అమ్మ నాకు డబ్బులు కావాలని ప్రతి ఒక్కరు కూడా ఆ తాళపు గుత్తి కలిగిన వారి దగ్గరికే వెళ్తారు. అంటే ఆ తాళము వారి దగ్గర ఉన్నదంటే ఆ ఇంటి అధికారం అంతా వాళ్ళ దగ్గర ఉంది. అవునా కదా? ఆ ఇంటి అధికారం అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు పేతురుకు తాళపు చెవి ఇచ్చాడంటే ఏమిచ్చినట్టు? అధికారమునిచ్చినట్లు. స్తోత్రం చూద్దామా. హల్లెలూయా. తాళపు చెవి తీస్తే దాని లోపల ఏమున్నదో తెలుస్తుంది. దాని లోపల ఎంత ట్రెజర్ దాచబడి ఉన్నదో, దాని లోపల ఎంత ఆశీర్వాదము దాచబడినదో, దాని లోపల ఎంత బంగారము దాచబడినదో, ఎంతో విలువైనది దాని లోపల దాచబడినదో ఆ తాళము తీస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆ తాళము, ఆ అధికారము, ఆ తాళము తీసేటువంటి అధికారం ఎవరికి ఇవ్వబడింది? పేతురుకు ఇవ్వబడింది. స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. నీ రక్షణ అనుభవం ఎన్ని సంవత్సరాలు? మేబీ 10 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు. మందిరం స్టార్ట్ అయిన నుంచి ఆత్మీయ తల్లిదండ్రులు వీధి సువార్త చేస్తూ మందిరం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు సీనియర్లు, 30 సంవత్సరాలు ఇండస్ట్రీలు ఇక్కడ. మరిమి గారు తలల పైకి లేపండి. అంత సీనియర్లుగా కొంతమంది ఇక్కడ ఉంటుండగా దేవుని దగ్గర నుంచి దేవుడు మీకు ఏమైనా ఒక అధికారమైనా మనం పొందుకున్నామా? దేవుని దగ్గర నుంచి ఏమైనా ఒక అధికారమన్నా మనం పొందుకున్నామా? యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు, వాళ్ళు ప్రవక్తో లేకపోతే దెయ్యాలు వెళ్ళగొట్టేవాడు అనుకుంటుంటే ఆయన అవి కాదు. ఒక దెయ్యాలు వెళ్ళగొట్టేవాడు లేకపోతే అందరిలాగా ఒక ప్రవక్తనో లేకపోతే ఒక సేవకుడో కాదు అని ఆయనకు తెలుసు. కానీ అవన్నీ కూడా ఏం పట్టించుకోకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు సైలెంట్గా ఉన్నాడు. ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఒక్కొక్క సందర్భం గురించి, ఒక్కొక్క అంశం గురించి ఎన్నో గంటల తరబడి, ఎన్నో రోజుల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా ఉంటున్నాడు. సైలెంట్గా ఉంటున్నాడు అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా మొర ఆలకించట్లేదు, దేవుడు నాకు కార్యము చేయట్లేదు అని అనుకోవటం కాదు. కానీ మొదట దేవుడు ఎవరో మనకు అర్థం కావట్లా. రెండు చేతులు లేపి స్తోత్రం చేద్దామా. దేవుడిని అందరిలో ముక్కోటి దేవతలు ఆయన ఒక్కడే, లేకపోతే ఈ లోకంలో ఉన్నవారిలో ప్రవక్తలలో ఆయన ఒక్కడే అని అక్కడ ఉన్నటువంటి జన సమూహములాగా మనమును అనుకున్నట్లయితే మనమును కూడా దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి, సత్యమును తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఆయన సత్యమైనటువంటి క్రియలు మనము పొందుకోలేకపోతున్నాం. పేతురు అర్థం చేసుకున్నాడు, పేతురు అధికారం పొందుకున్నాడు. మనం అర్థం చేసుకోలేకే దేవుని అద్భుతాలను చూడలేకపోతున్నాం, దేవుని ఆశ్చర్య కార్యాలు మనం చూడలేకపోతున్నాం. ఇక్కడ చదవండి వాక్య భాగంలో కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు సువార్త పరిచర్య చేసుకొని కపెర్నహూములోనికి వచ్చారు. కపెర్నహూములోనికి వచ్చినప్పుడు ఆయన యొక్క శిష్యులు కూడా, ఆ 12 మంది శిష్యులు కూడా, ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యులు, ఆ పరిచర్యల వారు కూడా పాలి భాగస్థులు అవుతూ పరిచర్య చేసుకొని ఒక ఇంటిలోనికి వచ్చారంట. ఒక ఇంటిలోనికి వచ్చి ఖాళీ లేదు వాళ్ళకి. మధ్యాహ్న కాలమైనా రాత్రి అయినా వారు ఆహారం తినటానికి కూడా ఖాళీ లేదు. చుట్టుప్రక్కల అంతా కూడా జనసమూహం కమ్మేశారు. రెస్ట్ లేకుండా ఉన్నది. కనీసం మంచినీళ్ళు తాగటానికైనా, భోజనము చేయడానికైనా ఖాళీ లేక వచ్చిన వారు అనేకులు వస్తూ స్వస్థతలు కావాలని, అద్భుతాలు కావాలని, ప్రార్థనలు కావాలని అనేక జన సమూహము గుమ్ముకూడేశారంట. ఖాళీ లేదు. అడుగు తీసి అడుగేయటానికి ఖాళీ లేనటువంటి సమయంలో ఆ ఇంటిలో అంత జనముతో కిక్కిరిసిపోయి ఉండగా అప్పుడు వచ్చారు ఎవరో? ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఎవరెవరు వచ్చారంట? ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన సహోదరులను,
అక్కడికి వచ్చారంట. అక్కడికి వచ్చి అక్కడ లోపలికి వెళ్ళటానికి ఖాళీ లేక అక్కడ ఉన్నవారితో బయట ఉన్నవారితో, ఇదిగో మేము ఆయన తల్లిని, నేను ఆయన సహోదరుడిని, నేను ఆయన సహోదరుడిని, మేము వచ్చాము ఆయన బయటికి రమ్మనండి అని చెప్పి అక్కడ గుమ్మం దగ్గర ఉన్నవారితో చెప్తే, అక్కడ నుంచి ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి, ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి, ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి, అంతా కూడా ఒకరి ద్వారా ఒకరి ద్వారా చివరాఖరి యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళింది వార్త. యేసుక్రీస్తు దగ్గరకు వెళితే, అయ్యా నీ తల్లి అంట, నీ సహోదరులంట, నీ సహోదరులంట నీకోసం వచ్చారు, నిన్ను పిలుస్తున్నారు అంటే, అవునా మా అమ్మ వచ్చిందా, మా అన్నలు వచ్చారా, మా తోబుట్టులు వచ్చారా అని యేసుక్రీస్తు ప్రభు వారు పరిగెత్తుకొని వెళ్ళిపోయాడా? మనమేం చేస్తాం? ఈరోజు మా అమ్మ వచ్చిందండి, ఈరోజు మా తోబుట్టులు వచ్చారు, తోడబుట్టిన వాళ్ళు వచ్చారు కాబట్టి ఈరోజు మందిరానికి మేము ఆబ్సెంట్ కదా, అవునా కదా? 2 రోజుల నుంచి ఇక్కడ సువార్త గుడికి చదువుతుంటారు, 2 రోజులు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఎంతమంది? మాకు ఆ కార్యక్రమాలు ఉన్నాయి, మాకు ఈ కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పేసి ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఈ వార్త వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి జన సమూహం అందరిని కూడా చూసి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, ఏమన్నాడు అక్కడ, నా తల్లి ఎవరంటే, నా సహోదరులు ఎవరంటే, నా సహోదరులు ఎవరంటే, ఎవరంటే దేవుని చిత్త ప్రకారముగా, నా తండ్రి చిత్త ప్రకారముగా ఎవరైతే చేస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరులు, వారే నా సహోదరులని యేసుక్రీస్తు ప్రభులు వారు సాక్ష్యం ఇస్తారు. ఈ మాట బయట ఉన్నటువంటి తల్లి కూడా ఉంది. మీ కడుపును పుట్టిన కొడుకు, అయ్యా మీ అమ్మ వచ్చింది అనగానే ఎవరామ అన్నారనుకోండి, మీకు ఎంత బాధేస్తుంది? ఇదా దేవుని ద్వారా ఎన్నో నిందలు అవమానములు పడినటువంటి మరియా, నా తల్లి కాదు, నా తండ్రి చిత్తము చేయువారే నా తల్లియు నా సహోదరులు అంటే అక్కడ తల్లి ఎంత బాధపడి ఉండిద్ది? ఒక ప్రశ్న వేస్తున్నా, నిజంగా వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ప్రేమతో వచ్చి యేసుక్రీస్తుని పిలుస్తున్నారా, లేకపోతే వేరే ఉద్దేశంతో ఆమెను పిలుస్తున్నారా? చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని వినుంటారు మీరు, ఆన్సర్ ఇవ్వండి, ఎందుకు ఏ ఉద్దేశంతో ఆయన తల్లి ఆయన సహోదరులు వచ్చి యేసుక్రీస్తుని పిలుస్తున్నారు? ప్రేమతో పిలుస్తున్నారా? అయ్యో నా కొడుకే, అయ్యో మా అన్నే, అయ్యో మా తోబుట్టువే, ఇంటికి రావట్లేదు, రోజు సువార్తను వెళ్ళిపోతున్నాడు, తిన్నాడో లేదో, తాగాడో లేదో, పడుకున్నాడో లేదో, ఎలా ఉన్నాడో, ఆరోగ్యంగా ఉన్నాడో లేడా అని ఆయన క్షేమ సమాచారం తెలుసుకోవడానికి ఏమైనా వచ్చారా వాళ్ళు? మాకేం తెలిసిండి అంటారా? మాకేం తెలిసిండి అంటారా? ఎప్పుడు తెలిసి తెలుసా? వాక్యం చదివితే తెలిసిద్ది. వాళ్ళేమి ఆయన క్షేమ సమాచారం తెలుసుకోవడానికి రాలా? అక్కడ ఉన్నటువంటి ఊరిలో వారందరూ కూడా శాస్త్రులను పరిశీలిని వీరందరూ కూడా కక్ష కట్టారు, ఎలాగైనా సరే యేసుక్రీస్తుని చంపాలి అని ఆలోచన చేస్తూ ఉండగా, ఇదిగో ఎవరో చేతులు చనిపోతున్నాడు, వీడి దెయ్యం పట్టిన వాడు, వీడి మెంటలెక్కింది, వీడికి వీడి చెప్పిన మాట వింటలేదు, సో వీడిని తీసుకువెళ్ళి బాగు చేయిద్దాము అనేటువంటి ఆలోచనతో తల్లి సహోదరులు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చారంట. నమ్ముతారా? 21వ వచనం చదువుదాం. ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనపోయిరి. చాలు. ఏమనుకుంటారంటే వీళ్ళు, యేసుక్రీస్తు కంటే మతి చెల్లించింది అని చెప్పి ఆయన బాగు చేయిద్దామని చెప్పంట ఆయన పట్టుకోవడానికి వెళ్ళారు. ఆయనతో మాట్లాడటానికో, ఆయన క్షేమ సమాచారం తెలుసుకోవడానికో, ఆయనకు ఆహారం పెడదామనో, మంచినీళ్ళు ఇద్దామనో వాళ్ళు క్షేమం కోరి వెళ్ళా, ఆయన పట్టుకొని అక్కడ ఉన్నటువంటి మెంటల్ విడిపిద్దాము, ఆయన మతి చెల్లించింది, ఆ మతి చెల్లించింది కాబట్టి దాన్ని బాగు చేయిద్దాము అనేటువంటి ఆలోచనతో ఆయన పట్టుకోవడానికి వచ్చారంట వీళ్ళు. విన్నారు ఎప్పుడన్నా ఈ మాట? విన్నారా? ఇది కొత్తగా విన్నవాళ్ళు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా.
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారి మీద ప్రేమతో వాడు రాలా. చాలా సందర్భం అంటే ఆయన తల్లి, ఆయన శిష్యు, ఆయన సహోదరులు వచ్చారు. నా తల్లి కాదు, నా సహోదరులు కాదు, నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే నా తల్లి, నా సహోదరుని. ఈ వాక్యం ఎన్నో సందర్భాలుగా విన్నా. ఈ రీతిగా ఎప్పుడైనా విన్నామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారంట వీళ్ళు? ఆయనను పట్టుకుందాము అని యేసుక్రీస్తును పట్టుకోవడానికి వీళ్ళు వచ్చారంట. ఒక మాట చదువు, అక్కడ ఒక మాట చదువు, మరి యొక్క ఇంకా మనకి క్లారిటీ రావడానికి ఇంకో మాట చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త, యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళుము బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఏం చేయలేదంట వాళ్ళ సహోదరులు? ఆయన యందు, యేసుక్రీస్తు ప్రభువుని యందు ఆయన వారే, ఆయన కుటుంబ సభ్యులే, మరియ కుటుంబ సభ్యులే ఒక భ్రమలో ఉన్నారు. ఏమైనా భ్రమలో ఉన్నారు? మొదటి టైటిల్ ఏం చెప్పాను, మొదటి పాయింట్ ఏం చెప్పాను? అజ్ఞానపు భ్రమలో ఉన్నటువంటి మరియ కుటుంబం. ఏమని భ్రమలో ఉన్నారు వీళ్ళు? ఇదిగో ఆయనకు మతి చెల్లించింది, ఇదిగో ఆయనకు మెంటలెక్కింది కాబట్టి, ఇదిగో ఎవరో చేతులు ఆయన చనిపోవటం ఎందుకు, మేము ఆయన పట్టుకొచ్చి మేము ఆయన బాగు చేయిస్తాము, ఆయనకు పిచ్చెక్కింది అనేటువంటి భ్రమలో మరియ కుటుంబం ఉంది. అదే అన్నాడు ఇక్కడ యోహాను సువార్తలో, ఆయన సహోదరులే ఆయన యందు విశ్వాసం ఉంచలేదంట. ఆయన సహోదరులే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎందుకు విశ్వాసం ఉంచలేదంటే, ఎందుకు వారు అట్టి భ్రమలో ఉన్నారంటే, ఈయన ఏమని బోధ చేస్తున్నాడు? నేను అందరిలాగా సామాన్యుని కాదు, నేను ఇక్కడ ఉన్నవాడిని కాదు, నేను పైనుంచి వచ్చిన వాడిని, నేను దేవుని కుమారుడిని, నేను అక్కడ విషయాలు మీకు చెప్తున్నా కానీ ఇక్కడ విషయాలు కాదు నేను మీకు చెప్పేది. నేను పైవాడిని, పై విషయాన్ని చెప్తున్నాను కానీ ఈ భూ సంబంధమైనవి, భూలోక సంబంధమైనవి నేను మీకు చెప్పట్లేదు అని చెప్తూ ఉంటుంటే, ఈయనేంటి ఏంటేంటో మాట్లాడుతున్నాడు, ఎక్కడ విషయాలు కాకుండా ఎక్కడయో చెప్తున్నా అంటున్నాడు అంటే ఈయనకి నిజంగానే మతి చెల్లించింది. ఇది ఏంటంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఆయన తోబుట్టువులే, ఆయన సహోదరులే ఆయన విశ్వసించలేదంట, ఆయన నమ్మలేదు. సరే, ఆయన తర్వాత అన్న, తమ్ముడు, చెల్లెలు పుట్టారు కాబట్టి వాళ్ళు నమ్మలేదు అనుకోవచ్చు. మరియమ్మ గారు కూడా ఇదే కోవలు ఎందుకుంది? మరియమ్మ గారికి తెలుసుగా, మరియమ్మ గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఆయన గర్భంలో పడకమునుపే ఈయన పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించున్నావు, పుట్టబోవువాడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఇదిగో సర్వ మానవాళిని రక్షించినవాడు ఇమ్మానుయేలుగా ఉన్నాడు అని యేసుక్రీస్తును ప్రభువుని గురించి ఎన్నో దర్శనాలు పొందుకున్నారు, వాగ్దానాలు పొందుకున్నారు. పొందుకున్నటువంటి మరియమ్మ కూడా ఎందుకు వారితో పాటు ఏకీభవించింది? ఎందుకంటే మరియమ్మ చెప్పిందంట, అయ్యా మీ యొక్క అన్నను మీరు అర్థం చేసుకోవట్లేదు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఆయన దేవుని పని మీద ఉన్నాడు, దేవుని పని చేస్తున్నాడు అని చెప్పి అంటే, కొడుకులు కూతుళ్ళు అన్నారంట, పిచ్చదానిలాగా మాట్లాడమాకు నువ్వు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా మా అన్నను చంపేయాలనుకుంటున్నారు, ఇదిగో అధికారులే పగబడుతున్నారు, దైవ సేవకులు పగబడుతున్నారు, చుట్టుప్రక్కల వారందరూ కూడా ఆయన్ని కొట్టి చంపాలని ఆలోచనలు చేస్తూ ఉన్నారు, మా సహోదరుని మేము పోగొట్టుకోవాలా, వాడు చెప్పే మాటలన్నీ కూడా ఎవరు నమ్మట్లేదు, ఎక్కడెక్కడ ఏంటంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, ఒక్కరికి కూడా అర్థం కాని మాటలు మాట్లాడుతున్నాడు అని వారి యొక్క సహోదరులు, వారికి పిల్లలు కూడా అలాగే మాట్లాడేసరికి, అవునా నిజమా, అన్యాయంగా అక్రమంగా ఎవరి చేతులు చనిపోవడం, నా బిడ్డను ఎందుకు నేను పోగొట్టుకోవాలి అని ఈ మరియమ్మ గారు కూడా పిల్లలతో పాటు ఏకీభవించి వారి మాటలతోనే ఒత్తాసు పలికి నిజంగానే ఈయనకి పిచ్చి పట్టింది, నిజంగానే మతి చెల్లించింది.
ఇప్పుడు మనం ఇన్ని తీసుకొచ్చి బాగు చేయిద్దామని ఆలోచనతో మరియా ఆయన తల్లియో ఆయన సహోదరులు ఆయన పట్టుకోవటానికి వచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అక్కడ కూర్చొని దేవుని యొక్క మాటలు ఆలకించుచున్న వారందరూ కూడా ఆయన చెప్పేటువంటి మాటలు, ఆయన చెప్పేటువంటి బోధ అవన్నీ కూడా విని ఈయన యేసును యేసులాగా చూస్తూ ఉంటుంటే తోబుట్టువులే, ఆయన తరువాత ఆయన తల్లికి పుట్టినటువంటి వారే, వారే ఆయన యొక్క సహోదరులు. ఆయన ఎందు విశ్వాసం ఉంచక ఒక భ్రమలో, ఈ లోకములో అజ్ఞానపు భ్రమలో వారు ఆలోచించుకొని ఉన్నారు. వీరు ఎప్పటి వరకు ఆలోచించుకున్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుల వారి చివరి గడియల్లో చనిపోయిన తర్వాత కూడా 3 దినాలు ఎక్కడ ఉన్నారు? సమాధిలో ఉన్నారు. సమాధిలో పెట్టిన తర్వాత కూడా వీళ్ళు అనుకుంటారంట, మేము అప్పుడే చెప్పాం నీకు వద్దురా బాబు, ఇవన్నీ కూడా వద్దు, నిన్ను చంపేస్తారు, మాతో పాటు వచ్చేయని చెప్పాం, వచ్చేయని చెప్పిన మా మాట వినలా, ఇప్పుడు చనిపోయాడు, ఇప్పుడు సమాధి చేయబడ్డాడు అని వీరందరూ కూడా అలాగే 3 దినాలు కూడా ఆలోచించుకుంటున్నారంట. ఆలోచించుకొని చూడంగా దేవుడు చెప్పినట్లుగా 4వ దినమున తిరిగి లేచినప్పుడు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అంట, అప్పుడు వారి యొక్క కనులు తెరవబడి వారికి చెప్పినటువంటి మాటలు జ్ఞాపకము చేసుకొని, నిజమే కదా, అప్పుడు చెప్పిన మాటలు నిజమే కదా, ఇదిగో ఈయన పరలోకము పని మీద ఉన్నాడు కానీ ఈ భూలోక సంబంధమైన పని కాదు, భూ సంబంధమైనటువంటి విషయాల మీద కాదు, కానీ ఈయన దేవుని పని మీదే ఉన్నాడు, దేవుని పనినే జరిగించాడు అని ఆ తల్లియు ఆ సహోదరులను అందరూ కూడా తెలుసుకొనంట, గ్రహించుకొని ఆ తర్వాత దేవుని వెంబడించి గొప్ప శిష్యులుగా దేవుని పరిచయం చేశారు. స్తోత్రయుదమా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో, ఈ ముగింపు గడియలలో ఉన్నటువంటి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా, ఇక్కడ కూడి చేరిన మనలో కూడా, మనలో, మన సహోదరులలో, మన కుటుంబాలలో ఎవరి పట్లనైనాను, ఎవరు ఏ ఉద్దేశంతోనైనాను, ఏ అజ్ఞానపు భ్రమతోనైనా ఇక్కడ మనం కూర్చుని ఉన్నామా? ఎటువంటి అజ్ఞానపు భ్రమతో ఒకవేళ ఇక్కడ గనక మనము కూర్చుని ఉన్నట్లయితే, దేవుని దేవునిగా, యేసును యేసుగా మనము చూచినప్పుడు అంట, మన అజ్ఞానపు భ్రమ నుంచి, నీ తల్లి పట్ల నీకేమైనా అజ్ఞానపు భ్రమ ఉన్నదా? నీ తండ్రి పట్ల నీకేమైనా అజ్ఞానపు భ్రమ ఉన్నదా? నీ తోబుట్టువుల పట్ల నీకేమైనా అజ్ఞానపు భ్రమ ఉన్నదా? నీ అక్కల పట్ల, నీ చెల్లెల పట్ల, నీ అన్నల పట్ల, నీ తమ్ముళ్ళ పట్ల నీకేమైనా అజ్ఞానపు భ్రమ ఏమైనా ఉన్నట్లయితే, మనము దేవుని వైపు చూసి దేవుని దేవునిగా మనము అర్థము చేసుకుంటే, మనలో ఉన్నటువంటి అజ్ఞానపు భ్రమను తీసివేసి జ్ఞానవంతుడైనటువంటి దేవుడు, జ్ఞానమైనటువంటి దేవుడు ఆయన జ్ఞానము కలిగినటువంటి మార్గములలో ఈ నూతన సంవత్సరములో దేవాతి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. నమ్మిన స్తోత్ర యుద్ధమా, హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారు నమ్మారు. వారు నమ్మి ఆ తర్వాత దేవునికి సాక్షులుగా వారు నిలబడ్డారు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నా తల్లి కాదు, ఎందుకు నా సహోదరులు కాదన్నాడో? వాళ్ళు వచ్చినటువంటి ఉద్దేశము సరైనది కాదు, సరైనటువంటి ఉద్దేశంతో వారు రాలేదు. వారు సరైనటువంటి ఉద్దేశంతో వస్తే నా తల్లి వచ్చింది, నా సహోదరులు వచ్చారని లేచి వెళ్ళేవాడు. వారు సరైన ఉద్దేశంతో వారు రాలేదు కాబట్టే అక్కడ అన్నాడు, నా తండ్రి చిత్తము చొప్పున చేయువారే నా తల్లియు నా సహోదరులు. మనం అందరము దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నామా? దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించగలుగుతున్నామా? త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోతాం. రెండో మాట ఏంటి? దేవుని కుటుంబపు పనిలో నిమగ్నమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు ఆయన అందరికీ సువార్త ప్రకటిస్తూ అందరికీ కూడా అనేకులు భ్రమలో ఈ విధంగా
మనుషులు బ్రతుకుతూ ఉండగా ఇటువంటి అజ్ఞానపు భ్రమలో వారు జీవిస్తూ ఉండగా వారికి సత్యమును బోధిస్తూ సత్యమును వారికి తెలియజేస్తూ ఉండుంటే అక్కడ ఉన్న వారందరంతా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు గ్రహించారు ఇదిగో మా పిల్లల్ని కూర్చోబెట్టండి అక్కడ ఉన్న వారందరూ కూడా వారిలో ఉన్నటువంటి ఇబ్బందులే కానీ వారిలో ఉన్నటువంటి సమస్యలే కానీ వారిలో ఉన్నటువంటి కష్టములే కానీ ఏమైతే ఉన్నావో వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందుకొని ఉన్నప్పుడు వాళ్ళకంటే తిండి గుర్తు రాలేదంట అయ్యో మాకు దాహం వేస్తుందని గుర్తు రాలేదు ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు ఆయన చెప్పేటువంటి మాటలను వారు కనులారా చూస్తూ లీనమైపోతూ ఈయన ఇంకేం చేయబోతున్నాడు ఈయనకేం అద్భుతం చేయబోతున్నాడు ఈయనకేం ఆశ్చర్యకార్యము చేయబోతున్నాడు అని దేవుని పనిలో అక్కడ ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుతో సహకరించారంట సరేలే అలసిపోయాములే అని ఆయన ఒక చోట పరిచర్య ముగించుకొని ఇంకో చోట వెళుతుంటే జనసమూహము చూస్తూ ఊరుకోలేదంట ఆయన వెళుతూ ఉండంటే ఆయన వెనకమాల అనేకమైనటువంటి జనసమూహము ఆయన వెంబడించిన వారిగా ఉన్నారు స్తోత్రం కదమ్మా హల్లెలూయా ఒక విషయం చెప్తున్నా ఇప్పుడు గనక దేవుని చిత్తము ఎరిగి దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించటానికి మనం ఆ దేవునికి అప్పగించుకుంటే హెబ్రీ రాసులకు పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు కదా ఆయన మనలను సహోదరులనుగా చేసుకోవటానికి ఆయన ఏమాత్రము కూడా సిగ్గుపడలేదంట వద్దులే రెఫరెన్స్ వద్దులే బైబుల్ తీయదు చూడండి ఎందుకు సిగ్గుపడలేదంట ఆయన నిన్ను నన్ను ఆయన సహోదరులనుగా చేసుకోవటానికి ఆయన తోబుట్టులుగా చేసుకోవటానికి ఆయన ఏమాత్రము కూడా సిగ్గుపడలేదంట అంటే ఇప్పుడు ఆయన ఏమైనాడు మనకి ఆయన మనకు సహోదరుడు బిగ్ బ్రదర్గా మనకున్నాడు అంటే ఆయన మనకు పెద్దన్నయ్యగా ఆయన మనకున్నాడు చాలాసార్లు అయ్యా అయ్యా తండ్రి 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 అని గోజాడుకొని ఉంటారుగా ఒక విషయం చెప్తున్నా ఇప్పుడు తండ్రి 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 అని గోజాడుకుంటున్నా మనకు సమాధానం దొరకట్లేదు అనుకో మా అన్నయ్య అన్నయ్య నన్ను ఒకసారి ప్రార్థన చేయండి ఏమని రెస్పాన్స్ ఇస్తాడు నువ్వు నన్ను నీ చెల్లిగానో నీ తమ్ముడుగా చేసుకోవడానికి నీవు సిగ్గుపడలేదని నీ వాక్యంలో ఉంది కదా ఇప్పుడు నాకు పెద్దన్నయ్యగా ఉన్నావు కాబట్టి చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఆపదలు ఉండాలనుకో ఇంటికి పెద్దగా ఉన్నటువంటి పెద్దన్ని చూస్తూ కూర్చుంటాడా తమ్ముడి మీద కానీ చెల్లెళ్ళు కానీ ఎవరి మీద వచ్చి బయట వాళ్ళు వచ్చి గొడవాడుతూ ఉన్నారనుకోండి ఇంటికి పెద్దోడు చూస్తూ ఊడుకుంటాడా ఏం చేస్తాడు తమ్ముడినో చెల్లినో కాపాడుకోవటానికి తిరిగి వెళ్ళి వారి మీద పోరాటాలు చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆయన మనకు పెద్దన్నయ్యగా ఉన్నాడు పెద్దన్నయ్యగా ఉంటే మనకి ఎల్డర్ బ్రదర్గా ఉంటే ఆ ఎల్డర్ బ్రదర్ ఏం చేస్తాడు తెలుసా ఆయన యొక్క జ్యేష్ఠత్వాన్ని కూడా మనకు ఇవ్వటానికి ఏమాత్రం కూడా వెనకాడలేదంట హల్లెలూయా ఆయన సిలువలో మరణించిన సమయంలో పెద్ద కుమారుడిగా చేయవలసినటువంటి బాధ్యత తల్లిని కుటుంబాన్ని నడిపించుకోవలసినటువంటి బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు ఆయన ప్రియమైన శిష్యుని యోహాను పిలిచి ఇదిగో నా తల్లి బాధ్యత నీవు తీసుకో కుటుంబ బాధ్యత నీవు తీసుకో అని ప్రియ శిష్యుడికి అప్పగించాడు ఆయన యొక్క జ్యేష్ఠత్వ హక్కును ఇంకోళ్ళకి అప్పగించడానికి కూడా ఆయన ఏమాత్రము కూడా వెనకడలేదు నిన్నెందుకు నా చెల్లిగా చేసుకోవాలి నిన్నెందుకు నా తమ్ముడుగా చేసుకోవాలి నువ్వు ఇంకో కులం నువ్వు ఇంకో మతం నువ్వు పేదవాడివి నీవు గొప్పవాడివి అని యేసుక్రీస్తు ప్రభుల వారు కులాన్ని చోట్ల మతాన్ని చోట్ల నీవు పేదవాడివి అనే చోట్ల నీవు ధనికుడు అనే చోట్ల నీవు పేరు కలిగిన వాడువో నీవు ఘనత లేనివాడువో ఇవేమి కూడా ఆయన చూడలేదు కానీ సర్వలోకములో ఉన్నటువంటి సర్వ మానవాళిని ఆయన రక్షించాలి ఆయన రక్తములో కడగాలి ఆయన పిల్లలుగా చేసుకొని ఆయన రాజ్యములో ఆయన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకోవాలి అన్నదే మన పెద్దన్న యొక్క కోరిక స్తోత్రం నిజమా హల్లెలూయా మీ ఇంటిలో మీ తోబుట్టు బాధపడుతుంటే ఎవరైనా చూస్తూ ఉంటారా మీ తమ్ముడు బాధపడుతుంటే చూస్తూ ఉంటారా మీ అక్కో మీ చెల్లో బాధపడుతూ ఉంటుంటే చూస్తూ ఉంటారా అమ్మ తల్లులారా మీ ఇంట్లో మీ అబ్బాయి అన్నం తినలేదనుకోండి ఏం చేస్తారు మా అయ్యా మా బాబే మా అమ్మే మా అమ్మే తినయ్యా తినయ్యా ఏమైందయ్యా ఎందుకు తింటలేదయ్యా ఎందుకు తింటలేదయ్యా ఏం చేయమంటారు
బతిలు ఆడి ఆడి ప్రాబ్లం ఏంటో ఆడి సమస్య ఏంటో ఫోన్ కావాలా కొని పెడతాను అయ్యా, బైక్ కావాలా కొని పెడతాను అయ్యా, నీకేం కావాలో కొని పెడతాను లేదయ్యా, అన్నం మాన మాకయ్యా, పస్తులు ఉండు మాకయ్యా అని ఏం చేస్తారు వాడిని బతిలాడి 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 అన్నం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మన కడుపును పుట్టినటువంటి పిల్లలే, లేకపోతే మన తోబుట్టులే, అట్ట పస్తులుంటేనే మనం తట్టుకోలేకపోతే, మన పెద్ద అనేటువంటి వాడు మన కష్టాల్లో ఉంటే, మన బాధల్లో ఉంటే, మన సమస్యల్లో శ్రమలలో ఉంటే మనల్ని చూస్తూ వదిలిపెడతాడా? వదిలిపెడతాడా? ఆయన కుటుంబంలో మనల్ని చేర్చుకోవడానికి వచ్చినటువంటి వాడు, ఆయన కుటుంబంలో పలానా వాళ్ళకి ఆపద ఉందంటే ఆయన ఏమాత్రం కూడా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన నిన్ను ముదిమి వచ్చే వరకు ఆయన తన చంకనెత్తుకొని నిన్ను నడిపించేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. స్తోత్రం ఇదమా, హల్లెలూయా. ఆయన కుటుంబంలో మనం చేరినప్పుడంట, ఆయన కుటుంబంలో మనం అనుకుంటూ ఉంటాం, కుటుంబంలో పిల్లలను వీళ్ళందరూ కూడా చూస్తే ఏమంటూ ఉంటారు, వీడికి అన్నీ కూడా వాళ్ళ అమ్మ పోలికలు వచ్చినాయి, వీడికి అన్నీ కూడా వాళ్ళ నాన్న పోలికలు వచ్చినాయి. కొంతమంది తల్లిదండ్రుల పోలికలతో పాటు ఎవరు పోలికలు వస్తాయంట? మేనమామ పోలికలు వస్తాయంట. వీడన్నీ కూడా వాళ్ళ మేనమామే. ఒక కుటుంబంలో అంట ఒక తండ్రికి 60 సంవత్సరాలు వచ్చినాయి. 60 సంవత్సరాలు వచ్చినా ఇదేమి కూడా తగ్గల, ఒత్తుగా నిగనిగ మెరిసిపోతా ఉన్నదంట. కొడుకు 30 సంవత్సరాలు వస్తే మొత్తం ఇదంతా ఎగిరిపోయింది. ఇదంతా ఎగిరిపోతే ఎవరో తెలిసిన వాళ్ళు పలకరీయటానికి వచ్చి తండ్రిని కొడుకును చూసి, మరి మీ నాన్నకేమో నిండా జుట్టు ఉంది, నీకేంట్రా అసలు మొత్తం గ్రౌండ్ అయిపోయింది ఏంట్రా అంటే, వాళ్ళ అమ్మాయికి చూసి అన్నాడంట, ఏం చేస్తాం అన్నీ మా మేనమా పోలికలు పండి నాకు అన్న. అంటే వాళ్ళ మేనమాకు మొత్తం బోడి ఉండుంది, వీడికి అల్లుడు కూడా అన్నీ మేనమా పోలికలు వచ్చినాయి. అంటే కుటుంబంలో అనేకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలిక, ఒకరు తల్లి పోలిక, ఒకరు తండ్రి పోలిక, ఒకరు మేనమామల పోలిక, ఇలాగ ఒక్కొక్కరు పోలికలు వేసుకొని పుట్టుచూ ఉండగా దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి మనము, మనకు తండ్రిగా మనకు తోబుట్టుగా ఉన్నటువంటి మన దేవుని పోలికలోనికి మనము మార్చబడుతున్నామా? దేవుని పోలికలు మనలో ఉన్నవా? దేవుని ప్రేమ మనలో ఉన్నదా? దేవుని యొక్క ఆప్యాయత, దేవునిలాగా ఆదరించే గుణము, దేవునిలాగా హక్కును చేర్చుకునే గుణము, దేవునిలాగా ఆదరించే మనసు మనకుంటుందా? మనకున్నదా? దేవుని పోలికలు మనకున్నవా? దేవుడేమన్నాడు ఇక్కడ, ఎవరు నా తండ్రి చిత్త ప్రకారముగా చేస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరులు, వారే నా పోలికలు ఉన్నవారు. అంటే మనము దేవుని పోలికలు కలిగి ఉంటున్నామా లేదా? ఎవరు పోలికలు ఉంటాయి మనకి? కొంతమందికి అంట దేవుని పోలికలు ఉంటాయి, కొంతమందికి దెయ్యం పోలికలు ఉంటాయి. దేవుని పోలికలు ఉన్నవారు కొంతమంది, అయ్యో వాళ్ళు కష్టాల్లో ఉన్నారే, వాళ్ళని ఆదుకుందాం, వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేద్దామని అనుకుంటాం అంటే దెయ్యం పోలికలు కలిగిన వాళ్ళు అంటూ ఉంటారంట. ఏ మనమే ఎందుకు చెయ్యాలి? వాళ్ళకి ఎవరు లేరా? వాళ్ళకి ఎవరు ఆదరించేవారు లేరా? వాళ్ళు ఒకప్పుడు మనకేమైనా చేసిన వాళ్ళా ఏంటి? మనమెందుకు చెయ్యాలి అని అవకాశము కొద్దిగా అవసరము కొద్దిగా మార్పులు జరుగుతూ ఉంటామంట వాళ్ళల్లో. దూషించేటువంటి స్వభావము, ద్వేషించేటువంటి స్వభావము, అసూయలతో, కక్షలతో, విభేదాలతో, విమతములతో, గొడవలతో, తగాదాలతో, బూతులాడుతూ, పోకిరి మాట్లాడుతూ, సరస్వక్తులాడుతూ, ఇలాగ అనేక రకాలుగా దెయ్యపు పోలికలు కలిగిన వారు కూడా ఉంటామంటారంట. దేవుని పోలిక కలిగిన వారేమో ప్రేమను చూపిస్తూ, ఆదరిస్తూ, అండగా, దండగా, తోడుగా ఉంటూ ఉంటుంటే దెయ్యముల పోలికలు కలిగిన వారు కూడా ఉంటారు. అమ్మా అయ్యలారా, ఈ రాత్రికాల సమయంలో మనలో ఏ పోలికలు ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. దేవుని పోలికలు ఉన్నాయా, దెయ్యం పోలికలు ఉన్నాయా? అమ్మ మీరు దెయ్యం, మీలో దెయ్యం పోలికలు ఉన్నాయి నేను చెప్పట్లా, మనలో ఉండవో లేవో ఒకసారి మనమే చూసుకోవాలి. దేవుని పోలిక కలిగిన వారు దేవుని ఆజ్ఞ ఏం చెప్పాడు? నిన్ను వలే నీ సహోదరులను ప్రేమించండి. అది దేవుని పోలిక. దెయ్యం పోలిక ఏముంది? అవమ్మ దగ్గరికి వెళ్ళామంది
నీకు ఎందుకు చెప్పాడు తెలుసా? నువ్వు అది తింటే నువ్వు ఆయనకులాగా ఉంటావంట, నువ్వు దేవదూతలాగా మారిపోతావంట, అందుకే నేను తినొద్దన్నాడు అని ఈర్ష్య మాటలు, అసూయ మాటలు, భేదాలు పుట్టించేయి, కలహాలు పుట్టించేయి, మనస్పర్ధలు కలిగించే మాటలు, ఇలాగ అపవాది అనేక రకాలుగా మనతో శోధిస్తూ ఉంటాడు. ఇప్పుడు గమనించుకోవాలి, మనము దేవుని పోలికలో ఉన్నామా, దెయ్యం పోలికలో ఉన్నామా? దేవుని పోలికలో ఉంటే ఇంకోటి కొట్టం. స్తోత్రం చేద్దామా? ఇప్పుడు దేవుని పోలికలో, దేవుని కుటుంబంలో ఒకటి, దేవుని కుటుంబంలో ఉన్నవారు దేవుని పోలికలతో కలిసి ఉండటమే కాకుండా దేవుని పోలికలతో ఉన్నటువంటి వారు కుటుంబముతో అందరూ కూడా కలిసి మెలిసి ఐక్యముగా ఉంటారంట. స్తోత్రం చేద్దామా? ఎందుకు ఉంటారు తెలుసా? ఆయన వాక్యంలో ఏం చెప్పాడు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మన కుటుంబాల్లో ఐక్యత ఉన్నదా? మన కుటుంబాల్లో తల్లిదండ్రుల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, తోబుట్టుల మధ్య అట్టి ప్రేమ, అట్టి ఐక్యత ఇక్కడ కూడి చేరిన అందరిలో ఉన్నదా? కుటుంబముగా కలిసి ఉంటాం దేవుని పోలికలకు మార్చబడిన వారం, దేవుని కుటుంబంలో చేర్చబడిన వారము దేవుని పోలికలు కలిగి ఉంటాం, దేవుని పోలికలు కలిగిన వారము దేవుని సన్నిధిలో, దేవుని ప్రేమలో సహోదర ప్రేమ కలిగి ఐక్యత కలిగి నడుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వాడిని కొడితే కొట్టనిలే, నాకెందుకు, వాడికి అలాగే జరగాలి అని వదిలేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు కష్టం వచ్చినా, నీకు శ్రమ వచ్చినా, నీకు ఇబ్బంది వచ్చినా, సదాకాలము నేను మీతో ఉన్నాను అని చెప్పాడు. గట్టిగా రెండు చేతులు పగిలే స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఒక క్షణమైనను, ఒక సెకండ్ అయినను ఆయన మళ్ళీ విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన సదాకాలము మనతో కలిసి ఉండేటువంటి వాడు, మన పక్కనే ఉండేటువంటి వాడు. ఆయన మనతో ఉంటుంటే మన కుటుంబాలు అట్టి విధంగా ఐక్యత కలిగి మన కుటుంబాలు ఉంటున్నావా? ప్రదేవుని పిల్లలారా, మన కుటుంబాలు ఈ రాత్రి కాల సమయంలో దేవుని ప్రేమలో, సహోదర ప్రేమలో, మనం అందరము కూడా దేవుని ప్రేమను ఒకరి పట్ల ఒకరు చూయించుకునే వారంగా ఉన్నప్పుడే ఆయన మెచ్చుకుంటాడంట, ఇదిగో నా తల్లియో, ఇదిగో నా సహోదరియో. ఆయన పనిచేసే వారంగా, ఆయన దేవుని కుటుంబ పనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఆయన కుటుంబంలో చేర్చబడినటువంటి మనము ఆయన పోలికలోనికి మార్చబడాలి. ఆయన పోలికలోనికి మార్చబడిన మనము ఆయన మనతో కలిసి ఉన్నట్లుగా మన కుటుంబంలో తల్లిదండ్రులైనటువంటి వారు, తల్లిదండ్రులు గొడవ పడుతూ ఉన్నారనుకోండి, పిల్లలు చూసి ఏం చేసుకుని నేర్చుకుంటారు? అవే నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు తల్లిదండ్రులను, పిల్లలను అందరూ కూడా ఐక్యముగా కలిసి మెలిసి ఉండినప్పుడే దేవుని కుటుంబ పనులు ఆయనతో పాటు పాలిభాగస్థులైన వారంగా మనం ఉంటాం. ఆయన అన్నాడు కదా, మన తండ్రి అంట భౌతికమైన తల్లిదండ్రుల్లా కాదు. మనం అడిగింది తల్లిదండ్రులైనటువంటి వారు ఇది లేదు అనవచ్చు, కానీ ఆయన ఏమన్నాడు? మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని మీరు ఒకటి అడిగితే, మీరు మంచి మధురమైనది అడిగించిందనుకోండి, ఆయన పామునో తేళ్లనో తీసుకొచ్చిస్తాడా? మీ పరలోకపు తండ్రి, మీరు భౌతికమైన తల్లిదండ్రులు మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని కోరుకుంటుంటే, మీ పరలోక తండ్రి అంట అంతకంటే శ్రేష్టమైన ఈవులు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట ఏంటది? దేవుని కుటుంబంలో ఉన్నవారికి, కుటుంబ సభ్యులకు ఉండేటువంటి ఆధిక్యతలు. ఇప్పుడు నువ్వు దేవుని కుటుంబంలోనికి వచ్చావు, దేవుని కుటుంబంలో ఉన్నావు, నీకు ఎట్టి ఆధిక్యతలు ఇస్తాడు తెలుసా? ఎట్టి ప్రివిలేజెస్ నీకు ఇస్తాడు తెలుసా? చూడండి, మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 13వ అధ్యాయం రెఫరెన్స్ మాత్రమే చూపిస్తా. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని,
యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. చాలు. ఇప్పుడు దేవుని కుటుంబంలో నీవు చేర్చబడితే దేవుని ప్రేమ ఒకరోజు కాదు, ఒక సంవత్సరము కాదు, 10 సంవత్సరాలు కాదు, 10 దినాలు కాదు, నీ చివరి శ్వాస వరకు. ఏమన్నాడు ఇక్కడ? అంతము వరకు. నీ చివరి శ్వాస వరకు నీవు ఈ లోకమును విడిచి పరలోకములు నీవు అడుగు పెట్టేంత వరకు కూడా దేవుని ప్రేమను నీవు అనుభవిస్తావు. స్తోత్రం చేద్దామా. దేవుని కుటుంబంలో సభ్యులుగా నీవు చేరితే దేవుని ప్రేమను నీవు శాశ్వతముగా అనుభవించేటువంటి ఆధిక్యతను నీవు పొందుకోగలుగుతావు. రెండవది అక్కడే యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. చాలు. దేవుని కుటుంబంలో నీవు చేరితే నీకు కలిగేటువంటి రెండో ఆధిక్యత ఏంటో తెలుసా? ఆయన నిన్ను ఏమాత్రము కూడా ఒంటరిగా నిన్ను విడిచిపెట్టడం. ఆయన చిత్త ప్రకారముగా, తండ్రి చిత్త ప్రకారముగా చేయు వారిని హీ విల్ నాట్ లీవ్ యూ ఎలోన్. నేను సింగిల్గా ఏమాత్రం కూడా విడిచిపెట్టడం. ఆయన నీ వెన్నంటే ఉండి నేను నడిపిస్తాడు. ఆయన నీకు పెద్దన్నగా, నీ తోబుట్టుగా, నీకు తండ్రిగా నీ వెన్నంటే ఉండి నేను నడిపిస్తాడు. చాలాసార్లు నేను చెప్పిన సాక్ష్యం, పురుషోత్తమ చౌదరి గారు, మరి ఎంతమంది గుర్తుందో తెలీదు, పురుషోత్తమ చౌదరి గారు భారతదేశం అంతటా కూడా దేవుని సువార్తను ప్రకటిస్తున్నంట. విజయనగరం నుంచి వారి స్వగ్రామము శ్రీకాకుళం ఆ ఏరియాలో ఎక్కడో ఆ ఏరియాలో వారి ఇంటి వరకు కూడా ఖాళీ నడకనే సువార్త ప్రకటిస్తూ ఏ రోజుకు ఆ రోజు పగలంతా కూడా సువార్త ప్రకటి సాయంకాలంలో ఎవరో ఒకరింటి దగ్గర అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టండి అని చెప్పేసి వారు అన్నం పెడితే ఆ అన్నం తిని ఆ రోజు అలాగ గడుపుతూ ఎక్కడో చోట పడుకొని తెల్లారులేసి మళ్ళీ సువార్త ప్రకటించుకుంటూ అలా ఒకరోజు వాళ్ళ యొక్క సొంత ఊరికి వచ్చారు. సొంత ఊరికి వస్తే వాస్తవానికి ఈ పురుషోత్తమ చౌదరి వారి యొక్క కుటుంబము బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు బ్రాహ్మణ కుటుంబం. వారు ఈ లోకంలో నిష్ఠగా ఉంటారు. నిష్ఠగా ఉండేటువంటి వారు ఈయన దేవుని ఎరిగాడు అని మరి మరి లేకుండా దేవుని తెలుసుకున్నాడు, దేవుని మార్గంలో నడిపించబడుతున్నాడని ఈయనని ఇంటిలో నుంచి గెంటేసేశారు. ఇంటిలో నుంచి గెంటేసేసి బయటికి పంపించేస్తే ఈయన బయటికి వెళ్ళిపోయి దేవుని పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. బ్రతుకుతూ ఉండండి, ఒకరోజు వాళ్ళు ఊరు వచ్చారు. బాగా ఆకలేస్తూ ఉన్నది, బాగా ఆకలిస్తూ ఉన్న సమయంలో ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆయన ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినట్లుగానే అమ్మ కొంచెం ఆకలేస్తుంది ఏమైనా ఉంటే పెట్టమ్మా అని చెప్పేసి ఆయన ఇంటి దగ్గరికి వచ్చి అడిగాడంట. అడిగితే ఎవరో భిక్షగాడు వచ్చాడు అని చెప్పేసి ఆయన భార్య ఇంటిలో నుంచి బయటికి ఒక ప్లేట్లో పులిహార తీసుకొని వచ్చింది. పురుషోత్తమ చౌదరి గారికి పులిహార అంటే బాగా ఇష్టం అంట. ఆ పులిహార ప్లేట్ తీసుకొని వస్తే దగ్గరకు వచ్చి చూసి చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన గెడ్డం, మురికిగా ఉన్నాడు. మురికిగా ఉంటే దగ్గరకు వచ్చి చూసి ఈయన గుర్తుపట్టి ఈయన తన భర్తని గ్రహించి చూసి ఆ ప్లేట్లో ఉన్నటువంటి పులిహార అక్కడ పక్కన అరుగు మీద పెట్టడమో లేకపోతే ఆయన ముందు అక్కడ పడేయటమో చేయలేదు, కానీ ఆ ప్లేట్లో ఉన్నటువంటి పులిహార తీసుకువెళ్ళంట. అటు ఇటు చూసింది, అక్కడ పక్కన గేదె పేడ వేసి ఉంటే ఆ పేడ మీదకు తీసుకువెళ్ళి ఆ పులిహార దాని మీద వేసింది. ఆ పులిహార దాని మీద వేస్తే ఆయన అక్కడ పేడ ముందుకు వెళ్ళి ఆ పేడ ముందు బాసి పట్టలు వేసుకొని కూర్చొని అక్కడ పై మెతుకులన్నీ కూడా ఏరుకొని తిని అక్కడ బాధపడి తన భార్య ప్రవర్తన బట్టి బాధపడి అక్కడ ఒక పాట రాశాడు. ఏంటా పాట అక్కడ రాశాడు అంటే ఏమని రాశాడు, అక్కడ ఒక వచనం రాశాడు. ఇదిగో, కష్టంలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు నా అన్న నన్ను విడిచిపెట్టలా. యేసు నా అన్న కాడా, యేసు నన్ను విడవలేదు అని త్రాహిమాం శ్రీ యేసునాథ దయచూడగ రావే అనేటువంటి పాటలో ఈ ఒక్క లైన్ను అక్కడ పేడ ముందు పులిహార మెతుకులు ఏరుకొని తింటూ ఈ లైన్ను రాశాడు.
అంటే యేసు ప్రభు వారు దేవాతి దేవుడు, ఆయన ఏమాత్రం ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయనకు ఆకలేస్తే ఏదో ఒక విధంగా ఆయనకు ఆహారం సిద్ధపరిచాడు. దేవుని పని చేసుకుంటుంటే ఆయనకి ఎప్పుడు ఏమి కావాలో అనుగ్రహించాడు. కరోనా కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులతో ఉన్న సమయంలో దేవాతి దేవుడు మన ఎవరన్నా పస్తులించాడా? ఎందుకు ఉంచలేదంటే ఆయన మనకు అన్నగా, మనకు తండ్రిగా, మన వెంటే ఉన్నాడు కాబట్టి మనల్ని ఏమాత్రం ఒంటరిగా మనల్ని విడిచిపెట్టలేదు. స్తోత్రం ఇదమ్మా, హల్లెలూయా. చివరిగా ఒక మాట, యోహాను సువార్తలోనే 14వ అధ్యాయం, దేవుని కుటుంబంలో చేరితే మనకు కలిగేటువంటి 3వ ఆధిక్యత. 14వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చాలు. దేవుని కుటుంబంలో, ఇక్కడ కుటుంబంగా కట్టబడుచున్న మనము ఈ లోకంలో మనతో ఉండటమే కాదు, కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, అనేక నివాసాలు అక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాను. నేను అక్కడికి వెళుతున్నా, అక్కడికి వెళ్ళి ఇంకా అనేక నివాసాలు సిద్ధపరుస్తా. నేను ఎక్కడ ఉంటున్నానో, ఇక్కడ కుటుంబముగా కట్టబడుచున్న మనము, ఇప్పుడు మనము కూడా అక్కడికి వెళ్ళి పరలోకములు కూడా కుటుంబముగా అందరము కూడా కలిసి ఉందాము. హల్లెలూయా. అక్కడ కూడా మిమ్మల్ని ఏమాత్రం విడిచిపెట్టను, ఏమాత్రం త్రోసివేయను. అక్కడ మీ కొరకు నివాస పురములు ఏర్పాటు చేస్తున్నా, మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నా. అక్కడ కూడా పరలోక రాజ్యములు నా కుటుంబముగా, నా తోబుట్టుగా, నా కుమారుడిగా, నా కుమార్తెగా, అక్కడ పరలోక రాజ్యంలో కుటుంబముగా మనం అందరం కూడా కలిసి ఉందాం. ఉండటానికే అక్కడ పరలోకంలో మీ కొరకు నేను స్థలమును సిద్ధపరుస్తున్నాను. దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన కుటుంబంలో ఉంటున్నామా? దేవాతి దేవుడు ఎంతో ప్రేమతో ఆయనను అజ్ఞానముగా, ఎంతో భ్రమలో, తప్పుగా అర్థం చేసుకుంటున్నా. ఇదే సత్యము. నేను రక్షకుడిని రక్షించడానికి వచ్చా. ఎక్కడి నుంచి రక్షించడానికి వచ్చా? పాపము నుంచి రక్షించడానికి వచ్చా? నరకము నుండి రక్షించడానికి వచ్చా? నీ యొక్క అపవిత్రత నుండి రక్షించి నిన్ను పరిశుద్ధులుగా చేసి పరలోకమునికి ఇవ్వడానికి వచ్చానని సత్యమును తెలియజేస్తూ ఉండంటే ఇంకా నీ లోకములు అజ్ఞానంలోనే ఉంటున్నామా? అజ్ఞానపు భ్రమలోనే ఉంటున్నామా? ఒకవేళ అజ్ఞానపు భ్రమలో ఉంటే రాత్రికాల సమయంలో మనకు తెలియజేస్తున్నాడు, అజ్ఞానపు భ్రమను వీడి సత్యములోనికి వచ్చి దేవుని కుటుంబంలోనికి మనం వచ్చినప్పుడు అంట ఆయన కుటుంబములో ఏముంటవి? ఏం చెప్పాను? ఆయన కుటుంబ పనిలో ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని కుటుంబ పనిలో ఏం చేశాడు ఆయన? ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఆయన నిమగ్నమైనటువంటి వాడు దేవుని కుటుంబంలో చేరితే ఏం చేస్తాడు? ఫస్ట్ది ఆయన నిన్ను ఏమాత్రము కూడా దేవుని పోలికలోనికి నిన్ను మారుస్తాడు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఈ చివరి మాటలే చెప్పుకున్నా, ఫస్ట్ చెప్పుకున్నాగా, దేవుని కుటుంబంలోనికి వస్తే ఆయన పోలికలోనికి మారుస్తాడు. ఆయన పోలికలోనికి మార్చడమే కాకుండా కుటుంబంగా మనం కలిసి ఉండేలాగా, ఆయన సదాకాలం మనతో ఉన్నట్లుగా మనమందరము కూడా కుటుంబము కలిసి ఉండేలాగా చేస్తాడు. ఆ కలిసి ఉండేలాగా చేసినటువంటి దేవుడు దేవుని కుటుంబములో మనకిచ్చేటువంటి ఆధిక్యత ఏంటంటే ఆయన చివరి శ్వాస వరకు నీతో ఉంటాడు. ఆయన చివరి శ్వాస వరకు ఉండేటువంటి ఆధిక్యత నీకు ఇస్తున్నాడు. అటు దేవుని ప్రేమలో నడిపించటమే కాకుండా ఆయన నిన్ను ఏమాత్రం ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఒంటరిగా విడిచిపెట్టకుండా నీకు తోడుగా, నీకు తోబుట్టుగా, నీకు తండ్రిగా ఉంటాడు. ఉండటమే కాకుండా ఇప్పుడు పరలోకముల స్థానము కూడా కుటుంబముగా కలిసి ఉండేటువంటి భాగ్యమును దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎంతమంది కావాలి ఈ ధన్యత? ఈ ధన్యత మనకు కావాలి అంటే అజ్ఞానపు భ్రమలో నుంచి మనం బయటకు వచ్చి,
దేవుని యొక్క సత్యములో మనం నడిపించబడి దేవుని కుటుంబములో మనం సభ్యులముగా మనం చేరినప్పుడు, దేవుని కుటుంబంలో మనం చేరినప్పుడు దేవుని పోలికలు మనకు రావాలి. దేవుని పోలికలుగా మనం వచ్చి మనము దేవునితో కలిసి మనం నడిచినప్పుడు, దేవుని యొక్క అడుగుజాడలు మనం నడిపించబడినప్పుడు, ఆయన తిన్నని మార్గంలో చక్కని మార్గంలో మనల్ని నడిపించి అక్కడ పొందుకోవలసిన ఆధిక్యతలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మనకు వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరిన మనమందరము కూడా, దేవుని మాటలు విన్నటువంటి మనమందరము, మనము తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, ఇదిగో మనం దేవుని కుటుంబంలో ఉంటున్నామా లేదా? మనలో దేవుని పోలికలు ఉంటున్నావా లేదా? దేవుని పోలికలు ఉంటున్నావా లేకపోతే దెయ్యము పోలికలు మనం ఉంటున్నావా? ఏ పోలికలు మనలో ఉంటున్నవని మనము గ్రహించుకోవలసి ఉండగా, ఆయన పోలికలతో మనము కలిసి ఉన్నప్పుడు, దేవునితో కలిసి జీవించేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని పిల్లలముగా ఆయన మనకు అనుగ్రహించిన ఆధిక్యతలు మనం అందరము కూడా అనుభవించగలము. అటు ఆధిక్యతలు మనము అనుభవించుండగా ఆయన యొక్క కార్యములు, ఆయన కార్యములు మనం అనుభవించుండగా దేవాతి దేవుడు మనకు సెలవిస్తున్నాడు, ఈ లోక సంబంధమైనటువంటి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొనచ్చు. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, అత్యంత కనికరిమ కలిగినటువంటి నా యేసురాజ, వచ్చి నిన్ను నిన్నుగా మేము తెలుసుకొని సత్యములోనికి నడిపించబడి నీ కుటుంబంలో పాలిభాగస్థులంగా మేము ఉండనట్లుగానైనా అయ్యా తండ్రి, మీరు మాకు తెలియచేసిన నీ మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, పేతురు నిన్ను నిన్నుగా చూసినైనా అధికారమును పొందుకొని ఉన్నాడు, ఆధిక్యతను పొందుకొని ఉన్నాడు ప్రభువా. మేమునో ఈ లోకపు అజ్ఞానపు భ్రమ నుంచి వీడి ప్రభువా, నిన్ను నిన్నుగా చూసుకొని నీవు మా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను మేము స్వతంత్రించుకునేటువంటి కృపను మాకందరికీ మీరు దయచేసి మీరు సహాయం చేసి నీ మాటలతో నీ వాక్యానుసారమైనటువంటి జీవితంతో మీరు మమ్మల్ని నడిపించి నీ నూతన వాగ్దానాలను నూతన ఆశీర్వాదాలను మేము స్వతంత్రించుకునేటువంటి కృపను ధన్యత భాగ్యమును నాకును మాకును ఇక్కడ కూడిచిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేసి మీరే మహిమ పొందుకుని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రెండు చేతులు పగిలే స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు రెండు చేతులు పగిలి స్తోత్రం చెప్తారా? నిద్రపోయిన వాళ్ళు కూడా మాట్లాడా? రైట్. మరి ప్రకటించిన రీతిగా మరి ఈ మూడవ దినపు సభలో మరి ప్రేమపూర్వక కానుకలు ఎత్తబడుచున్నాం కాబట్టి మరి సమయంలో ఒక పాట పాడుచు ఉండగా మరి ప్రేమపూర్వక ఈ పరిశుద్ధ పరిచర్య నిమిత్తము పరిశుద్ధ కానుకలు ఎత్తబడుతున్నాయి కాబట్టి దయచేసి పాస్టర్ గురించి పాట పాడుచు ఉండగా కానుకలు ఎత్తబడుచున్నవి వాలంటీర్స్ లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి చాలాసేపు నుంచి కూర్చుని ఉండరు కదా, లేచి నిలబడండి, లేచి నిలబడండి. ఇద్దరేనండి. కొయ్య టీం గొడవ వచ్చి ప్రభు నామాన్ని మహిమపరచవలసినదిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాము. దేవుని స్తోత్రము, హల్లెలూయా. చెప్పబడిన వాక్యమును బట్టి మన యేసు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు, ఎల్లప్పుడూ మనతోనే మనలోనే ఉంటూ ఆయన గొప్పదైన ఆధిక్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు మనసారా ప్రభుని కొనియాడుతూ గణపరుస్తూ కీర్తిద్దాము. హల్లెలూయా.
గొంతు ఎత్తి చాటిదాను నడుము కట్టి పయనించును గొంతు ఎత్తి చాటిదాను నడుము కట్టి పయనించును నా యేసు గొప్పవాడు నా యేసు గొప్పవాడు నా యేసు గొప్పవాడు నా యేసు గొప్పవాడు నిన్ను నన్ను ఎన్నడు విడవలేనన్నాడు నీ కొరకే నేనన్నాడు బిగ్గరగా నిన్ను నన్ను ఎన్నడు విడవలేనన్నాడు నీ కొరకే నేనన్నాడు మనం కలిసి నా యేసు గొప్పవాడు నా యేసు గొప్పవాడు బిగ్గరగా నా యేసు గొప్పవాడు నా యేసు గొప్పవాడు ఎంత గొప్ప కార్యము చేసినాడు ఎర్ర సంగ్రమునే చీల్చినాడు ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు ఎరికో గోడలు కూల్చినాడు మరోసారి ఎంత గొప్ప కార్యము చెప్పనుకోవచ్చు ఎర్ర సంగ్రమునే చీల్చినాడు ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు ఎరికో గోడలు కూల్చినాడు హల్లెలూయా ఎంతటి కార్యమైన చేయగలడు శక్తిమంతుడు అసాధ్యుడు ఎంతటి కార్యమైన చేయగలడు శక్తిమంతుడు నా తండ్రి గొప్పవాడు నా తండ్రి గొప్పవాడు చెప్తాం బిగ్గరగా నా తండ్రి గొప్పవాడు నా తండ్రి గొప్పవాడు గొంతు ఎత్తి చాటేదాను నడుము కట్టి పయనింతును గొంతు ఎత్తి చాటేదాను నడుము కట్టి పయనింతును నా యేసు గొప్పవాడు నా యేసు గొప్పవాడు నా యేసు గొప్పవాడు నా యేసు గొప్పవాడు నిన్ను నన్ను ఎన్నడు విడవలేనన్నాడు నీ కొరకే బిగ్గరగా చప్పట్లు కొట్టచ్చు నిన్ను నన్ను ఎన్నడు విడవలేనన్నాడు నీ కొరకే నేనన్నాడు నా తండ్రి బిగ్గరగా చెప్దాం హల్లెలూయా నా తండ్రి గొప్పవాడు స్తోత్రమయ్యా తండ్రి గొప్పవాడు స్తోత్రం నా తండ్రి గొప్పవాడు మరొకసారి నా యేసు గొప్పవాడు బిగ్గరగా చప్పట్లు కొట్టుచ్చు మన యేసు ఎప్పుడు గొప్పవాడు మన తండ్రి గొప్పవాడు మన అన్న గొప్పవాడు బిగ్గరగా బిగ్గరగా స్తోత్రములు చెల్లిద్దాం హల్లెలూయా నా తండ్రి గొప్పవాడు నా తండ్రి గొప్పవాడు నా యేసు గొప్పవాడు నా యేసు గొప్పవాడు మన తండ్రి గొప్పవాడు అని నీ రెండు చేతులు పైకెత్తి గొప్పవారైన యేసయ్యను బిగ్గరగా మహింపరుద్దాం హల్లెలూయా విడిచిపెట్టిన దేవుని మహింపరుద్దాం హల్లెలూయా మన తండ్రి అయిన దేవుని మహింపరుద్దాం హల్లెలూయా అందరం కూర్చుందాము అందరం క్రమంగా కూర్చుందాము ఇంకా ఆఖరి సమయంలోనికి వచ్చేసి ఉన్నాము కాబట్టి మరి కొద్ది నిమిషములు మాత్రమే ప్రభు నామాన్ని మహింపరుచుకుందాము హల్లెలూయా దేవుని స్తోత్రము హల్లెలూయా దేవుడు ఏర్పాటు చేసిన ఈ మూడు దిన ఉపవాస కూడికలను బట్టి అందరూ ఎన్నో సాక్ష్యాలు చెప్పి ఉన్నారు ప్రతి దినమును ఇంకా సమయం సరిపోక కొద్ది మంది మాత్రమే రోజుకొకళ్ళని ఇద్దరని ఇంకెంతోమంది సాక్ష్యం చెప్పవలసిన వారు సమయం సరిపోదని ఆగిపోయి ఉన్నారు కొద్దిమంది మాత్రముతోనే కాదు మనందరితోనూ దేవుడు మాట్లాడి అనేకమైన కార్యాలు జరిగించి ఉన్నారు అందులో భాగముగా నేను ఒక సాక్షినై ఉన్నాను దేవుడు ఎన్నో గొప్ప కార్యములు జరిగించి ఉన్నారు గడిచిన సంవత్సరమును 2-3 సంవత్సరాల నుంచి
దాదాపు ఈ శ్రీదేవి కాలనీలో మేము ఆరాధనలు పెట్టుచున్నాము. ఈ రోడ్డు మధ్యలోనే ఆరాధనలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉండేది ప్రతి బుధవారము. అలా జరుగుతున్న సమయంలో కరోనా కారణం వలన మరి మందిరావరణంలోనూ అన్ని చోట్లను ఆరాధనలు ఆగిపోయి ఉన్నవి. దానిని బట్టి మరి ఇక్కడ కూడా కొన్ని దినాలు మళ్ళీ ఆరాధన ఆగటము, మళ్ళీ వాతావరణం సహించటం లేదని, మళ్ళీ ఇక్కడ కొంచెం గృహాలు కట్టుకోవడం వలన ప్లేస్ అనుకూలంగా లేదని అలా దాదాపు ఒక సంవత్సరంన్నర పాటు ఎడబాటు వచ్చినది. అనుదినమును ప్రార్థిస్తూనే ఉండేవాళ్ళము. అంతకుముందు దేవుడు హెచ్చరించారు ఆరాధన జరిగించండి మానవద్దు అనని. మరలా మేము అక్టోబర్ నెల నుంచి మరలా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇంకా అనేకమైన చోట్ల ప్రార్థనలు ఉండటం వలన మరలా అమావాస్య కూడుకలు రావటము, దేవుడు ఇంకా ఇలాగా ఈ పరిచయను కొంచెం బిజీ షెడ్యూల్ అవ్వడం వలన మరలా కొంచెం పోస్ట్ పోన్ అయింది. ఏదేమైనా మరలా ప్రభు సన్నిధిలో ఈ ఇలా బిజీగా ఉండడం వలన మరిచిపోలేదు. అనుదినం మాత్రం ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళమయ్యా. నువ్వు ఇచ్చిన పరిచర్య, ఇక్కడ సేవ ప్రారంభించటము, ఈ చిట ద్వారానే నువ్వు అనేకమైన దర్శనాలు తెలియపరిచి ఉన్నావు, నీ యొక్క ఆత్మతో వాడుకొని ఉన్నావు ప్రభువా. మరి ఈ పరిచర్య ఆగకూడదని మేము అనేకమైన వారులు మొరపెట్టినప్పుడు దేవుడు మీరు ప్రారంభించండి నేను ఉంటాను అని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. అటు రీతిగానే మరి ఈ 2022 సంవత్సరంలో ఏ పరిస్థితుల్లోనైనా ఇంకా ఎట్లాంటి ప్రార్థన కొడుకు వచ్చినా సరే బుధవారం మాత్రం ఇక్కడ ఆరాధన జరిగించవలసినదే అని దేవుడిచ్చిన ఆ గొప్ప ప్రేరేపణ బట్టి, ధైర్యమును బట్టి మేము కలిసి ముందడుగు వేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ 2022 సంవత్సరము ఆరాధనను ప్రారంభించాలని అయితే ఒకరోజు నేను రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉండగా నాకు ఎక్కువ 1 గంటకి 3 గంటలకి దేవుడు మెలకు ఇస్తూ ఉంటారు. అలా నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు తెలియపరిచిన విషయము 3 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టాలి. ఇక్కడ ఆరాధన ప్రారంభించే ముందు 3 దినాల్లో ఉపవాస ప్రార్థన మీరు జరిగించండి అని దేవుడు మాట్లాడినప్పుడు నేను వెంటనే తెల్లారి అయ్యగారితో నేను ఆ విషయాన్ని మర్చిపోయి ఉన్నాను. నేను ఏదో పని చేస్తూ మరలా నాకు తక్కువ జ్ఞాపకం వచ్చి నేను వెంటనే అయ్యగారితో నేను అయ్యా దేవుడు తెలియచేశారు ఇలా 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టమని అన్నప్పుడు అయ్యగారు కూడా అవును నాకు కూడా అనిపిస్తుందమ్మా, నాకు కూడా ఆత్మీయ ప్రేరేపణ ఉపవాస ప్రార్థన పెట్టి మనం ఆరాధన ప్రారంభించాలి అని. దేవుడు ఇచ్చిన విధి విధానములను బట్టి మరి రోజు వచ్చి మాట్లాడాలనుకుంటున్నాం కానీ అలా రోజు రోజులు గడిచిపోతున్నవి. ఇంకా ఆలస్యం చేయకూడదు. మనం వెళ్ళి ఒకసారి ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలతో ఆత్మీయులతో అందరితో మనము సంప్రదింపులు చేసి 3 దినాల ఉపవాస ప్రార్థనల గురించి మాట్లాడాలి. మరి వాళ్ళకి ఎప్పుడు అనుకూలంగా ఉంటావో ఆ దినాలను మేము ఇక్కడికి వచ్చి రాత్రికాల సమయము చాలా పొద్దుపోయినది. అసలు మేము వచ్చే సమయానికి కొన్ని ప్రార్థనలు కొన్ని పనులు ముగించుకొని వచ్చేసరికి చాలా పొద్దుపోయినది. అప్పుడు మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ కొంతమంది భోజనాలు చేస్తున్నారు, కొంతమంది పడుకొని పోయారు, కొంతమంది తలుపులు వేసేసుకొని ఉన్నారు. మరి మేము ఎప్పుడైతే వచ్చి ఉన్నామో ఒక్కొక్క గృహానికి అయ్యగారు ఫోన్ చేసి ఇలా మీ ఇంటి ముందు ఉన్నామనగానే వెంటనే ప్రతి కుటుంబంలో నుంచి అందరూ గబగబా వచ్చి యోహన్ అయ్యగారు వాళ్ళు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి మా ఏ సమయాల్లో వచ్చారు ఏంటి అని కరుణాగారు వాళ్ళు, ప్రేమ వాళ్ళు, ఏసమ్మ గారు వాళ్ళు, మరి చిన్నమ్మలక్క వాళ్ళు అందరూ వచ్చి గబగబ నుంచుని మా చుట్టూ నుంచొని ఉన్నప్పుడు అయ్యగారు తెలియచేసి ఉన్నారు మరి దేవుడిచ్చిన మాట ప్రకారం 3 దినాలు ఇక్కడ ఉపవాస ప్రార్థన పెట్టాలనుకుంటున్నామమ్మా అన్నప్పుడు అందరూ సంతోషించి మీ ఇష్టమే మీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు పెట్టండి అన్నప్పుడు అలా కాదు ఇక్కడ అందరూ పనులకు వెళ్ళే వాళ్ళే మరి అందరం ఆ సమయాన్ని చూసుకోవాలి కాబట్టి అన్నప్పుడు ఈ పండగలు అయిపోయాక 3 దినాల్లో పెట్టండి అప్పుడు మా అందరికి అనుకూలమే అన్నప్పుడు మరి అప్పటికప్పుడే అయ్యగారు అక్కడ చూసి మరి ఆ డేట్లు నిర్ణయించడం జరిగినది. అందరినీ అడిగినప్పుడు అందరూ మాకు సమ్మతమే మా ఆరాధనలు పెట్టండి అని. సరే మేము ఇంటికి వెళ్ళిపోయినాం, వెళ్ళిపోతూ కూడా మరి రూతమ్మ పెద్దమ్మకు కూడా తెలియచేయండి మరి ఇక్కడ అందరూ సహకరించే బిడ్డలే అని మేము ఇంటికి వెళ్ళి మరలా మేము ఉపవాస ప్రార్థనల కోసము ప్రార్థించడం జరిగినది. ప్రభా మరి కూడికలు పెట్టాలి, మరి ప్రతిదీ నీవే సహాయం చేయాలి. మరి కొన్ని పరిస్థితులు చూస్తే అనుకూలంగా లేవు. ముందు ముందు లాక్డౌన్ అంటున్నారు, కర్ఫ్యూ అంటున్నారు. మరి ఏదైనా నువ్వు చేయగలిగిన దేవుడవు, మరి ఇకపైన ఇక్కడ ప్రార్థనలు ఆగకూడదు అని మేము ముందడుగు వేస్తున్నామని అనుదినమును ప్రభు సన్నిధిలో కూర్చొని గోజాడినప్పుడు దేవుడు ఏ సమయానికి ఏది చేయాలి అని
ప్రతిదీ ఆయన చిత్తముతో ఆలోచించి ముందుకు జరిగించి ఉన్నారు. మరలా మేము మరి ఎక్కడ ఆరాధన పెట్టాలి, ఈ ప్లేస్ అంతా ఖాళీ చేస్తే మరి ఇది సరిపోతుంది అనుకున్నప్పుడు అప్పుడు అయ్యగారికి యోహన్ నాన్నగారు అలాగే కొండా గారు చక్కని ఆలోచన ఇచ్చారు. ఈ స్థలమంతయు ప్రాంగణమంతయు ఇక్కడ శుద్ధి చేసుకొని ఇక్కడ ఆరాధన ప్రారంభిద్దాం అన్నప్పుడు మరి అయ్యగారికి ఆ మాట ఇచ్చినప్పుడు మరి అయ్యగారు వెంటనే ఇక్కడున్న మనమందరం ఆవరణ నుంచి యవనస్తులందరినీ తీసుకొని వచ్చి మరి ఎర్రటగ్గులు ఇక్కడ పరిచర్య చేస్తూ ఇక్కడ యవన బిడ్డలు కూడా సహకరించి పరిచర్య చేసి ఉన్నారు. అందరూ ఈ స్థలమంతా శుద్ధి చేసి ఇచ్చటి ఇంత చక్కగా కూర్చొని మనం ఆరాధించుకోవడానికి ప్రతి ఒక్కరుని ఎంతో కష్టపడి పరిచర్య చేసి ఉన్నారు. మరి పెద్ద మందిరం నుంచి అలాగే ఇక్కడున్న యవన బిడ్డలు కూడా చక్కగా పరిచర్య చేసి అయ్యగారు వచ్చినప్పుడు ఎంతో చక్కగా రిసీవ్ చేసుకొని మరి పరిచర్య కొనసాగించడానికి చక్కనైన స్థలమును ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు ఈ మహాకృపను చూపించినందుకు మన సారా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరలా ఈ మంగళవారం నుంచి కోడికలు ప్రారంభించాలి అనుకునే సమయానికి మరలా సోమవారం నుంచి పౌర్ణమి ఆరాధన, మరి పౌర్ణమి ఆరాధనలో కూడా అయ్యగారు ఈ ప్రార్థన విజ్ఞాపన కూడా ఎత్తిపెట్టారు. మరి 3 దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నవి, అయ్యా నీ చిత్తానుసారంగా జరిగించండి అన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలను తెలియచేసి ఉన్నారు. ఎవరైతే ఈ ఉపవాస కోడికల్లో వారు ప్రేమపూర్వకముగా పలహారాలే కానీ ఏదైనా పెట్టుకుంటే దేవుడు ఆశీర్వదిస్తానని మాటిస్తున్నారు అన్నప్పుడు వెంటనే అనౌన్స్మెంట్ కూడా అయ్యగారు చేసి ఉన్నారు. హైగర్ చేసి ఉన్నప్పుడు మరి 3 దినాలు ఉపవాస ప్రార్థనలు, ఇంకా ఇక్కడ ఈ లైటింగ్లు ఇవేం సెట్ చేసుకోలేదు కానీ అయ్యగారు దేవుడు మనకు సెలవిచ్చి ఉన్నారు కదా అనౌన్స్ చేద్దామని అక్కడ ప్రార్థన అయిపోయిన వెంటనే చర్చిలో అనౌన్స్ చేసిన వెంటనే మరి మేక అయ్యగారు ఫ్యామిలీ మొదటి రోజు పలహారం మేము పెట్టుకుంటామని అనౌన్స్ చేశారు. అటు రీతిగానే వారు పలహారం నిమిత్తం డబ్బులు వెంటనే అయ్యగారికి అకౌంట్కి ఫోన్పే చేసి మా నిమిత్తము మా కుటుంబం తరపున పలహారానికి అమౌంట్ని మీరు వాడండి అని తెలియచేసినప్పుడు మరలా తర్వాత రోజున అయ్యగారు ఇక్కడికి వచ్చి ఈ సౌండ్ సిస్టమ్ అంతా జారేయాలి, ఇది జారేయాలంటే దేవుడు ఇదివరకు సమయాల్లో ఆరాధన జరిగించుకోవాలి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని అయ్యేది. ఎందుకంటే ఒక వాహనం మాట్లాడుకొని వెళ్ళాలి, కానీ దేవుడు మనలందరినీ ప్రేమించి మన మందిరం నిమిత్తం ఒక వాహనాన్ని ఇచ్చి ఉన్నారు. మరి యవన బిడ్డలందరూ బిజీ షెడ్యూల్డ్గా ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరిలో ఉన్నారు, మరి కొంతమంది జాబులకు వెళ్ళిపోతున్నారు, పనులకు వెళ్ళిపోతున్నారు, మరి సామాన్లంతా జారేయాలి ఎలాగ ప్రభు అని అయ్యగారు ఆలోచించుకొని చుండగా మరి యజ్రా ఈసారి ఎంతో అయ్యగారికి కుడిభుజమై ఏ పని చెప్తే ఎప్పుడు పెడితే అప్పుడు హెజ్రా ఎక్కడున్నావు అనగానే హెజ్రా వెన్నంటే నేను ఇక్కడే ఉన్నాను బాబు వచ్చేస్తున్నాను అంటూ పరుగులు తీసుకుంటూ వచ్చి మరి ముందుగా హెజ్రా తర్వాత విశ్వాస్ బాబు తర్వాత యోహోషువ మరి మధ్యాహ్న కాల సమయం నుంచి మరి ప్రసంగి ఇలా ఉదయం నుంచి ఈ సామాన్లన్నీ ఇక్కడున్న ఎక్విప్మెంట్ అంతా జారవేయటానికి ఒక దినం సమయం పట్టింది. దాదాపు ఇవన్నీ సెట్ చేసుకొని మరలా సాయంకాలానికి ఇదంతా సరిచేసుకోవడానికి యవన బిడ్డలు కూడా ఇక్కడున్న వాళ్ళు కూడా మరలా జాను తనకి చాలా ఆరోగ్యం ప్రాబ్లంగా ఉన్నది అయినప్పటికీ పరిచర్య చేయాలి ప్రభు యొక్క సేవలో నేను కొనసాగాలి అని ఇక్కడికి వచ్చి చేస్తున్నప్పుడు ప్రేము నిత్య సంతోషిని మరి కళ్యాణ్ బాబు పండు అందరు ఇక్కడున్న వాళ్ళందరూ చక్కగా సహకరించి చిరంజీవి వారందరూ సహకరించి ఈ పరిచర్యను ముందు కొనసాగడానికి 3 దినములు ఇంత చక్కగా లైటింగ్ వేసుకోవడానికి ప్రతి గృహంలో నుంచి మరి కరెంటు కూడా ఇచ్చి ఉన్నారు. మరి ఇంకా నేను అయ్యా ఇంకా మనం ఎక్కువ లైటింగ్స్ వేద్దాము అని అంటే అయ్యగారు అన్నారు లేదమ్మా ఇప్పటికీ 2 కుటుంబాలు మనకి కరెంట్ సప్లై ఇచ్చారు మనం ఉన్నదాంతో ముందుకు వెళ్దాం అన్నప్పుడు ఎవరూ ఎట్లాంటి ఆటంకములు అభ్యంతరములు పెట్టలేదు. ప్రతి దినమును మరి ఇదంతా వాడుకోవడానికి ప్రాంగణమును ఉపయోగించుకోవడానికి దేవుడు అందరి ద్వారా ఈ గొప్ప అవకాశం ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవునికి మనసారా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి మొదటి దినం మేకాయ గారి కుటుంబం పలహారం ఏర్పాటు చేసి ఉన్నది, మరి తర్వాత ఆ పలహారమును సిద్ధపాటు చేయడానికి ప్రతి దినం మీకు అయ్యగారు సెలవు చెప్తూనే ఉంటున్నారు. మొదటి దినం పలహారం ఏర్పాటు చేయాలి, వినోద్ గారేమో గృహం సిద్ధపాటు చేసుకుంటున్నారు. మరి ఆ దినమును నాకు బలహీనంగా ఉన్నది, జ్వరం వచ్చి ఉన్నది నాకు మొదటి దినము నుంచి బలహీనంగానే ఉంది. మరి నేను పరిచర్య చేయాలి, మరి ఎలాగా నేను ఆలోచించుకుంటుంటే మా అయ్యగారు అన్నారు అమ్మ రూతమ్మ గారు చేస్తారు కదా, మరి వినోద్ గారు కూడా చేస్తారంటే మరి మా అక్కడ ఇల్లు సర్దుకుంటున్నారు, మరి రూతమ్మ గారికి ఫ్యామిలీ కొత్త అల్లుడు గారు వచ్చి ఉన్నారు, అయినప్పటికీ ఒక మాట అడుగుదాము అనని మేము అడిగినప్పుడు వెంటనే వాళ్ళు అలాగే నమ్మ చేసేద్దాము అనని వినోద్ బాబు అలాగే రూతమ్మ గారు ఒప్పుకొని మాట ఇచ్చి మరి నేను రాలేకపోయినా
మరి మేము అక్కడే ఉండిపోయాము. అయినప్పటికీ వారు ఇక్కడే ఉండి చక్కగా సహకరించి మరి పలహారం ఏర్పాటు చేసి ఉన్నారు. మరి మొదటి దినము మరి దైవ సేవకులను ఆచార్యజయ గారిని పిలిచి ఉన్నాము. ఎంత బిజీ షెడ్యూల్డ్ అయినా సరే ఆ వాక్యాన్ని అందించడానికి అయ్యారు వచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవునికి నా హృదయపూర్వకం వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే వాక్యాన్ని అందించిన అయ్యగారికిని వారి కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేయాలి దైవ సేవకులకు. మరి ఇక్కడ ఉన్న వారిని సంప్రదించండి అయ్యా. మరి అక్కడి నుంచి మనం చేసుకొని రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాగే ఇక్కడ సంఘానికి కూడా మనము దైవ సేవకులకు పరిచర్య మనం అలవాటు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మరి అయ్యగారు మొదటి రోజుగా కరణమ్మ గారి కుటుంబానికి ఆ పరిచర్య అప్పగించి ఉన్నారు. మరి వారు కూడా ఎట్లాంటి అభ్యంతరాలు చెప్పకుండా మేము చేస్తాము అమ్మా, నేను సిద్ధపాటు చేస్తాము అయ్యా అని అయ్యగారు మాట తీసుకొని మరి అయ్యగారు వాళ్ళు అయ్యగారులకు మరి ఇక్కడ పరిచర్య చేస్తున్న కొంతమంది యవన బిడ్డలకు కూడా భోజనాలు ఏర్పాటు చేసిన కరుణమ్మ గారిని దేవుడు దీవించును గాక. వారికి వారి కుటుంబానికి వారి బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరలా రెండవ దినమున ఒక ఆరాధనలోకి వెళ్ళాలి. మరలా అయ్యగారు నుంచొని అనౌన్స్మెంట్ చేశారు మరి ఎవరు పలహారములు పెట్టుకుంటారు అనని. కానీ మాకు ముందు రోజే మొదటి రోజున రూతమ్మ గారు అన్నారు అమ్మ ఆ పులిహారం సరుకులు అయ్యగారు తీసుకొస్తారు, మీరు సిద్ధపాటు చేయండి అమ్మా అంటే రూతమ్మ గారు అన్నారు సరుకులు ఏం తీసుకురావద్దమ్మా, నేను పలహారము పులిహారం సిద్ధపాటు చేసేస్తాను అని రూతమ్మ గారు అంటే వద్దొద్దమ్మా అయ్యగారు తీసుకొస్తారు మీరు ఏర్పాటు చేయండి అంటే మరి నేను పలహారం పెట్టుకోవాలనుకుంటున్నానంటే రూతమ్మ గారితో నేను అన్నాను మరి మొదటి రోజు కాదు మరి రెండో రోజు మీరు పలహారం పెట్టుకోండి అని వారికి నేను తెలియచేసినప్పుడు వారు ఆనందంగా ఒప్పుకొని అలాగేనమ్మా నేను రెండో రోజున పలహారం పెట్టుకుంటాను మరి మొదటి రోజు మరి మేకాయ గారు వాళ్ళు అంటున్నారు కాబట్టి రెండో దినం నేను తీసుకుంటానని మరి రూతమ్మ గారు అనౌన్స్ చేసి ఉన్నారు. అలాగే రెండో దినమున చక్కనైన రీతిగా మరి పలహారము పెట్టి దేవుడి నామాన్ని మహింపరిచి వచ్చిన వాళ్ళందరికీ సమృద్ధిగా మరి పలహారం అందించిన రూతమ్మ గారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి రెండో దినమున దైవ సేవకులకు భోజన పదార్థాలు పలహారములను ఆహార పదార్థములు ఏర్పాటు చేయాలి. ముందు రోజే మరి వినోద్ గారు వాళ్ళ కుటుంబము అనౌన్స్ చేసి ఉన్నారు. రేపటి దినాన మేము అయ్యగారు వాళ్లకు అలాగే పరిచయం చేసే యవన బిడ్డలకు ఇక్కడ ఆపరేట్ చేస్తున్న బిడ్డలకు మేము భోజనాలు ఏర్పాటు చేస్తామమ్మా అని వినోద్ గారు అన్నారు. అలాగే అట్రీతిగానే వారు వచ్చిన అయ్యగారు వాళ్ళకి రెండవ దినమున వాక్య వర్తమానం అందించినది మేకాయ గారు. మరి అడిగిన వెంటనే మేకాయ గారు ప్రతి ఆదివారము వాక్యం చెప్పడంలో అయ్యగారు ఎంతో ఉత్సాహం కలిగి ఉంటారు. రెండో దినము వాక్య వర్తమానం మీదే అన్నప్పుడు మరి అన్ని ఎకరాల చెరువులు సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటిని విడిచిపెట్టి మరి ఇక్కడ పరిచయం చేసుకుంటూ ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని ఫోన్ల ద్వారా సంప్రదిస్తూ మరి మాకు సలహాలు ఇస్తూ అలాగనే వాక్యం అందించడానికి కూడా ముందడుగు వేసిన మేకాయ గారికి చక్కనైన వాక్యం అందించినందుకు వారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి రెండో దినం ఆహారం ఏర్పాటు చేసిన వినోద్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఎంతో పరిచర్య. మరి రెండవ దినమున ఆహార పదార్థములు ఏర్పాటు చేసేటప్పుడు మరియమ్మ గారు కూడా అమ్మ నేను సావుకు నిమిత్తము మరి నేను చేపలను ఇవ్వాలనుకుంటున్నాను కూరలు వండటానికి అన్నప్పుడు అలాగే అమ్మ అంటే మీకు ఏమి ఇష్టమో చెప్పండి అమ్మా అంటే మీకు ఏది అందుబాటులో ఉంటే అది పంపించండి అమ్మా పర్లేదు సేవకుల నిమిత్తం అన్నప్పుడు మరి ఆమె ఒక చేప అనుకున్నారు కానీ సేవకుల నిమిత్తం రెండు చేపలను వారు ఇచ్చి ఉన్నారు. అలాగే వినోద్ గారి యొక్క కుటుంబం కూడా ఇటు ఇక్కడ పరిచయం చూసుకుంటూ అయ్యగారికి సహకరిస్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళి అటు సేవకులకి ఆహార పదార్థములు ఏర్పాటు చేస్తూ ఎంతో బాగా పరిచయం అందించి ఉన్నారు. మరి వినోద్ గారిని వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలి. మరి ఎంతో చక్కటి పరిచర్య అందించి రెండో దినమున మరి దైవ సేవకులకును మరి పరిచయం చేస్తున్న ఇక్కడ బిడ్డలకును మరి ఆహార పదార్థములు ఏర్పాటు చేసిన వినోద్ గారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మూడో దినమున ఇటు కూడికిలో కూడా మరి ఆఖరి రోజుకి సమయానికి వచ్చేసి ఉన్నాం. ఈ ఆఖరి రోజుకి ఇక్కడ ఎన్నో సదుపాయాలు చేయాలి కానీ ఒక్కరికి కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు. అందరము బలహీనులుగానే ఉన్నాము. ప్రతి ఒక్కరము జ్వరాలు విపరీతమైన జ్వరాలతో జలుబులతో దగ్గులతో ఇంట్లో చంటి పిల్లలకు కూడా ఆరోగ్యాలు సహకరించట్లేదు. అయినప్పటికీ దేవుని యొక్క పరిచర్య ఆగకూడదు. ఈ మూడో దినము ఈ రెండు దినముల కంటే దేవుడు బహుగా ఘనంగా జరిగించాలని అందరం ఒక పట్టుదలతో కలిగి ఉండి మరి ముందడుగు వేసి ఉన్నాం. మరి షారూన్ అన్న మరి పాపకి ఆ పుష్పట్లో చూపించుకుంటూ అన్న మళ్ళీ ఇలాగ ఉండాలి అని అయ్యగారు వెంటనే మరి ఫోన్ చేసిన వెంటనే
మరి షారో నన్ను వచ్చి అన్ని సామాన్లను సరుకులను మరి చిన్న చిన్న ఏర్పాట్లు కూడా చూసుకొని ఈరోజు ఉదయం నుంచి కొన్ని పనులను సక్రమం చూసుకుంటూ మళ్ళీ సాయంకి మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడికి వస్తాము. మనమందరం భోజనాలు చూడాలని మరి చిన్నమ్మలక్కకి మరి దయ్యామన్న అమ్మకు మళ్ళా కర్ణమ్మ గారికి మళ్ళా పెద్ద మా నాయన రూతమ్మ గారికి ఏసమ్మ గారికి మరి చెప్పినప్పుడు అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి మేము పనులు మానేసుకొని ఇళ్ళ దగ్గరే ఉంటాము, మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చేస్తాము అనని వాళ్ళంతో ఆసక్తితో మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉండి మరి భోజన పదార్థములను ఏర్పాటు చేయడానికి ఎంతో చక్కగానూ సహకరించి ఉన్నారు. మరి భోజనాల నిమిత్తము అయ్యగారు 2వ రోజున అనౌన్స్ చేసి ఉన్నారు, మరి ఈరోజు భోజనాలు పెట్టాలి. మరి మీరు ప్రేమపూర్వకముగా ఈ ప్రేమ విందులో పాల్గొవాలని మీకు ఎవరికైనా ఆసక్తి ఉంది అంటే మీరు పాల్గొనవచ్చని అయ్యగారు అనౌన్స్ చేసినప్పుడు మరి యోహాన్ గారి కుటుంబము వారి కుటుంబం తరఫున మేము బియ్యం కట్టిస్తామయ్యా అని వారు అనౌన్స్ చేసి అలాగే భోజనాల నిమిత్తము బియ్యం కట్టి ఇచ్చి ఉన్నారు. అలాగే కరుణ గారు మరి కొండ గారు వాళ్ళ ఫ్యామిలీ ప్రేమ్ కుమార్ పండు వాళ్ళ కుటుంబం కలిసి భోజనాల నిమిత్తము 1000 రూపాయలు సమర్పించి ఉన్నారు. అలాగే ఏసమ్మ గారు భోజనాల నిమిత్తము 500 రూపాయలు సమర్పించి ఉన్నారు. అలాగే చిన్నమ్ముల అక్క భోజనాల నిమిత్తము మరి కేజీ కందిపప్పు అలాగే ప్లేట్లు ఇస్త్రాకులు నేను ఇస్తానని ముందడుగు వేసి ఉన్నారు. అలాగే ఇంకా కొంతమంది కానుకలు కూడా ఈ యాకర్ రోజు భోజనాల నిమిత్తము సమర్పించి ఉన్నారు. దేవుడు వారందరూ దీవించి ఆశీర్వదించి మరి సమర్పించిన వాటిని బహుగా దేవుడికి వారి రెట్టింపు ఆశీర్వాదాలతో దయచేయునుగాక. ఆమేన్. అలాగే ఈరోజు భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటే అనేక మంది బిడ్డలు మరి వాసంతిని కూడా బలహీనరాలుగా ఉన్నది అయినప్పటికీ మరి అవేమీ లెక్క చేయకుండా యేసుబాబు వాసంతిని ఇక్కడున్న చాలామంది యవన బిడ్డలు కూడా మరి పరుగులు తీస్తూ ఈరోజంతయు మాతోనే ఉండి ఈ భోజన కార్యక్రమం చూడడానికి దేవుడు ఎంతో సహాయం చేసి ఉన్నారు. అందును బట్టి దేవునికి సమస్త మహిమ గణిత ప్రభావములను కలుగునుగాక. ఆమెను ఎంతో చక్కగా దేవుడు ఈ ఆరాధనలు జరిగించి ఉన్నారు. మరి ఒక్క దినమైనను మరి ఆరాధనకు మరి అక్కడి నుంచి సంఘము రావాలి, ఇక్కడి నుంచి చుట్టుప్రక్కల వారు మరి పోగు చేయబడాలి. మరి ప్రతిరోజు ఆరాధనలు జరుగుతుందని తెలియచెప్పండి. నేను మరి నిత్య సంతోషునికి ప్రేమ కుమార్కి ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు వారి ఇంటింటికి వెళ్ళి ఈ చుట్టుప్రక్కల వారందరికీ వెళ్ళి ఆరాధనలు జరుగుతున్నవి మీరు రండి అనేని వారిద్దరు వెళ్ళి మరి ఆ సువార్త అందించి ఉన్నారు. మరలా నేను వచ్చేసరికి పెద్దమ్మ కూడా బయలుదేరి వెళ్ళి ఇక్కడ 2 కుటుంబాలు ఉన్నాయి వారికి కూడా నేను చెప్తాను అనని అలా కూడా సువార్తలో పాల్భాగస్తులై ఉన్నారు. అలాగే మరలా నేను ఏ బాధ్యతలు అప్పచెప్పి ఉన్నారో అయ్యగారు ప్రతి ఒక్కరికి ఆ పరిచర్యను సక్రమంగా నెరవేర్చారు. ఈరోజు 2 గంటలకు వంటలు చేయాలని అనౌన్స్ చేసినప్పుడు మరి ప్రసంగన్న కూడా ఎంతో బలహీనుడుగా ఉన్నాడు, జ్వరము మరి చంటి బిడ్డలు కూడా జ్వరంతో బాధపడుతున్నారు, అభిషేకం కూడా అయినప్పటికన్నా మరి ఇక్కడ భోజనాల ఏర్పాట్లు చూడాలి అన్నప్పుడు మరి అన్న అంత దూరం నుంచి కుటుంబాన్ని తీసుకుని వచ్చి ఉన్నాడు. మరి అందరూ తలొక చేయి వేసి ఎంతగానో గొప్ప పరిచర్య చేసినందుకు అందరికీ పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి ఒకరు చేశారు ఒకరు చేయలేదని లేదు, అందరూ కష్టపడి ఉన్నారు, చిన్నవారు పెద్దవారు అందరూ అందరికీ నేను హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అనుదినము మీరు ప్రార్థనకు రావాలి అని అయ్యగారు అనౌన్స్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు మందిరం దగ్గరికి వచ్చి మళ్ళీ వాహనాలు ఉన్న వాళ్ళు వాహనాల ద్వారా మళ్ళీ వ్యాన్లో రావాల్సిన వారు పెందల కాడనే మరి ఆరోగ్యాలు చాలామంది తల్లులకు ఆరోగ్యాలు లేవు అయినప్పటికీ ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటే వలన దేవుడు నాకు స్వస్థిస్తారేమో, దేవుడు నాతో మాట్లాడతాడు, ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనల వలన దేవుడు నా జీవితం పట్ల కార్యం చేస్తారని లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది బిడ్డల కుటుంబాల నుంచి కూడా ఎదురు చూస్తూ అలాగే ప్రార్థనలకు కూడా వస్తూ ఉన్నారు. అందుని బట్టి వచ్చిన మీ అందరికీ రిస్క్ అనుకోకుండా నేను ఫోన్ చేసిన వెంటనే మల్లేష్ గారికి కూడా చాలా జ్వరం బాగోట్లేదు, సంతోషిని కూడా చాలా బలహీనరాలు ఉన్నది, అయ్యా అయ్యా అన్న వెంటనే అమ్మ వచ్చేస్తున్నాము అనని ఫోన్లు ఎంతో చక్కగా రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్క బిడ్డ పాల్గొన్నందుకు అందరికీ నీ పేరు పేరు చెప్పిన నారుది పొరుగు వందనాలు చెల్లించుకుంటున్నాను. బళ్ళున్న వాళ్ళు వాహనాల ద్వారా ఇలాగ పిలిచిన వెంటనే వచ్చి ఉన్నారు. అందుని బట్టి మనసారా హృదయ పొరుగు వందనములు, దేవునికి మహిమ. మరి నేను కొయ్యర్ టీంకి అయితే ఏ విధంగా నేను మరి సిద్ధపాటు చేయలేదు, మరి వాళ్ళంతటా వాళ్ళే ప్రతిరోజు
రాజు మనం ఇలాగ ముందుకు వెళ్దాము ఇలాగ ముందుకు వెళ్దామని వారు గ్రూప్గా ఒక టీమ్గా తయారయ్యి ఇలా ఒక కోఆర్డినేషన్తో చక్కగా వాళ్ళు మరి నాకు సహకరిస్తూ నాకైతే గొంతు సహకరించట్లేదు కొన్ని దినాల నుంచి అయినప్పటికీ వాళ్ళు ఎంతో నాకు సహకారులుగా ఉంటూ చక్కగా సహకరించి ఉన్నారు. చంటి బిడ్డలు నేసుకొని మరి స్కూళ్ళు మానేసుకొని కాలేజీలు మానేసుకొని మరి ఉద్యోగాలు మానేసుకొని దీవెనమ్మ అయితే మరి ఈ కరోనా టైంలో ఆమె చాలా బిజీగా ఉంటుంది. అయినప్పటికీ ఆమె పర్మిషన్ అడిగి డాక్టర్ గారి దగ్గర నుంచి నర్సుగా పనిచేస్తుంది దీవెనమ్మ. పర్మిషన్ తీసుకొని వచ్చి మరి కొయ్యర్ టీంలో పాల్గొని ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఎంతో చక్కగా సహకరించినందుకు కొయ్యర్ టీంను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను మీకు మొదటి రోజు చెప్పి ఉన్నాను, నుంచున్న మేమందరము బలహీనులుగానే ఉన్నామని. నిజంగా కొయ్యర్ టీంలో ప్రతి ఒక్కళ్ళు బలహీనులే. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి విజయ్ కూడా ఈ రోజంతా జ్వరము, భయంకరమైన జ్వరము, జలుబు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బలహీనులే, జ్వరాలతో బాధపడుతున్న వాళ్ళే. అయినప్పటికీ మేమెవరం ఇళ్ళ దగ్గర ఉండి రెస్ట్ తీసుకోవడం కాదు, మేము వెళ్ళి దేవున్నామని మయంపరచాలని కొయ్యర్ టీము ఒక రకంగా చెప్పాలంటే దైవ సేవకులు వాక్యాన్ని అందించి దేవున్నామని మయంపరిచి ఉన్నారు. మీరందరూ చలిలో కూర్చొని దేవున్నామని మయంపరిచి ఉన్నారు. కొయ్యర్ టీం కూడా దేవుడు నాకు ఇచ్చిన టీము, వీరు కూడా ఎంతో బలహీనులైనప్పటికీ దేవుడు నామాన్ని వారు బహుగా మయంపరిచి ఉన్నారు. దేవుడు వాళ్ళని ఇంకను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను ఇలా దేవుడు ప్రతి ఒక్కటి పసిబిడ్డలను మొదలుకొని వృద్ధులైన తల్లుల వరకు తండ్రుల వరకును దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ 3 దినాల ఉపవాస కూడిక ఒకటే కలత, ఒకటే చింత, ఒకటే ఆందోళన ఎలా జరుగుతుంది ప్రభువా? మరి నీవే మాకు సపోర్టింగ్గా ఉండాలి. అక్కడ బిడ్డలందరూ ఎంతో ఆసక్తితో ఆశ చూపిస్తున్నారు, కానీ సాతానుడు ఎక్కడైనను ఏదైనాను గలిబిలు చేయడానికి వాడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. వాడు గలిబిలను లయం చేసి మీరు మాకు తోడుగా ఉండి ఈ ఆరాధనలు జయకరంగా జరిగించండి అని ఇక్కడ దిగి ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టాక నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇదంతా చూసి, అంతా సపోర్టింగ్ చూసి, ఈ అరేంజ్మెంట్ను చూసి, ప్రతిరోజు అసలు ఆరాధన ప్రారంభించకముందే దేవుడు నన్ను అయితే ఎంతో ధైర్యంతో నింపి ఉన్నారు. అందుని బట్టి దేవునికి మనసారా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు చేసిన గొప్ప కార్యములండి, నేను అందులో గొప్ప సాక్షినై ఉన్నాను, కనులారా చూచి ఉన్నాను. మీ అందరి ముందు దేవుడు నన్ను ఇంత గొప్ప సాక్షిగా నిలబెట్టి ఉన్నారు. సమస్త మహిమ గణిత ప్రభావములు దేవునికి చెల్లును గాక. నేను ఎవరినైనా అవుట్ ఆఫ్ థ్యాంక్స్లో మర్చిపోయి ఉంటే దయతో నన్ను క్షమించండి. మరి అందరూ చక్కగా సహకరించి ఉన్నారు. మరి ప్రసంగికి కూడా ఇక్కడ సౌండ్ ఆపరేటింగ్ చేయాలి, మరి నువ్వు ఆపరేటింగ్ చూసుకో అని చెప్పినప్పుడు మరి ప్రసంగికి 2 దినాల నుండి జ్వరమే, రాత్రికాల సమయం నుంచి జ్వరంతోనే బాధపడుతున్నాడు. అయినప్పటికీ పరిచర్యను మానకుండా తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చి ఉంచున్నాడు. మరి అజ్రాక్ కూడా, మళ్ళీ అలాగే యెహోషువకి నోర్లేని బిడ్డకు కూడా మరి పరిచర్యను అప్పచెప్పారు, ఈ ఆన్లైన్ సిస్టమ్ను అప్పచెప్పి ఉన్నారు. వారు కూడా ఈ లైవ్ సిస్టమ్ను చూసుకుంటూ చక్కగా ఎంతో సహకరించున్నారు. ప్రతి యవ్వన బిడ్డ బలహీనులుగా ఉన్నప్పటికీ మేము దేవుని పనిలో వాడబడాలి అనని ఈ యొక్క కూడికలు చూశాక ఇంకా ప్రతి గ్రామంలో ఇలా కూడికలు జరిపించాలి, ఇలా సువార్త కూడికలు జరిగించాలి, మన వెనకాల ఇంత టీమును దేవుడు ఉంచాడు అని నాకు గొప్ప ధైర్యం వచ్చి నేను 2వ దినాన్నే ఏసుకెళ్ళ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను 2వ దినాన్ని అయ్యగారితో అన్నాను, అయ్యా ఇలాంటి కూడికలు మనము ప్రతి గ్రామంలో జరిగించాలి, ఎందుకంటే మనమందరం ఒక టీంగా అందరూ ఐక్యత సహకరిస్తున్నారు కాబట్టి ఇలాంటి కూడికలు ప్రతి గ్రామంలో జరిగించుకుంటూ వెళ్ళాలని ఎంతో ధైర్యం తో దేవుడు ఆ మాటను పలికించి ఉన్నారు. ఇదంతా జరిగినదంటే కేవలం దేవుని కృపను బట్టే, అలాగే మీ అందరి సహకారమును బట్టే. అందరి బట్టి హృదయపూర్వకంగా మీ అందరికీ మనసార వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఈ గొప్ప సాక్ష్యంను దీవించి ఆశీర్వదించి మరలా ఎప్పుడైతే దేవుడు ఈ సువార్త కొడుకులను ఏర్పాటు చేస్తారో అప్పటి వరకు దేవుడు మనందరిని గొప్ప సాక్షులుగా నిలబెట్టుకును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకేదైనా చెప్పాలి అనంటే మరి లోతుగారు కుటుంబము మరి సభల నిమిత్తము అటికే గేలను సమర్పించి ఉన్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన సమయంలో మరి ఎట్టి విధంగా సహకరించి పరిచర్యలో పాలు పంపులు పొందుకున్న ప్రతి ఒక్కరిని కూడా దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన ఆశీర్వాదాలకు వారసులుగా నిలబెట్టుకునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం అందరం కూడా, సౌండ్ పెట్టే లేచి నిలబడదాం.
లేచి నిలబడి చివరి ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు మేకయ్య గారు కూడా వేదిక మీదకి రండి. మేకయ్య గారు కూడా వేదిక మీదకి రండి. దైవ సేవకులైన వారు దయచేసి వేదిక మీదకి రండి. ప్రార్థన ఆశీర్వాదాలతో మనము ఈ యొక్క సభలను మనము ముగించుకుందాం. అందరు గమనించి ప్రతి బుధవారము కూడా ఈ ప్రాంగణంలోనే ప్రతి బుధవారం కూడా ఆరాధనలు జరుగుతూ ఉంటవి. మరి బుధవారపు ఆరాధనలు కూడా పాలు పంపులు పొందుకోవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించుచున్నాం. తల్ల మంచుని కళ్ళ మూసి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమమైడ, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే నీ ప్రేమలో నీ యొక్క కృపలో మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్నటువంటి నా గొప్ప దేవుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ చివరి సభ, ఈ ముగింపు సభలోనైనా ఈ ముగింపు గడియలలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకే వందనాలు. ప్రతి ఆటంకాలని, ప్రతి అడ్డుబండలను, ప్రతి వ్యతిరేకతను నీ నామంలో మీరు దూరపరిచినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇంత ఘనముగా, ఇంత ధ్వజముగానైనా ఈ యొక్క సభలు మీరు జరిగించినందుకు నీ బిళ్ళందరికును, బలహీనులుగున్నను అయ్యా, ఎంతో విశ్వాసముతో ఆసక్తితో పాల్గొనటానికి నీవు చూపించిన నీ కృపకై నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇది కేవలం నీ కృపే, ఇది కేవలం నీ దయనైనా అయ్యా. తన ఈ సమయంలో ఈ ప్రాంగణంలో కూడి చేరినటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. ఎవరైతే ఎట్టి రీతిగా ఏ విధమైన బలహీనతల చేత అయా బలహీనపడి ఉన్నారో, ఎవరు ఏ సమస్యల చేత బలహీనపడి ఉన్నారో ప్రభువా, అయా బలహీనపడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క బలహీనతల నుంచి, వారి యొక్క అనారోగ్యముల నుంచి, వారి యొక్క వ్యాధి బాధల నుంచి యేసు నామములో స్వస్థత విడుదల కలుగునుగాక. నీ బిడ్డలందరినీ కూడా నీ అద్భుత కార్యాలతో, ఆశ్చర్య కార్యాలతో, అయా నీ గొప్ప సూచక మేలులతోనైనా నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, మీరే నడిపించి మీ కార్యాలు మీరు జరిగించమనుచున్నామునైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయా తన ఈ సభలలో ప్రభువా, అయా దూరాన సమీపాన, అయా తన ఇక్కడ చుట్టుప్రక్కల వారును, స్థానిక సంఘమును, ఇక్కడ ప్రభువా ఆత్మీయ సంఘము నుంచి కూడా నీ బిడ్డలందరూ కూడా పాల్గొని ఉన్నారనైనా, పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకము చేసుకొని మీరు దీవించి, మీరు ఆశీర్వదించమనుచున్నాం. ఆత్మీయ ఫలింపును దయచేయండి, ఆత్మీయ ఎదుగుదల మీరు దయచేయండి. ఆత్మలో ప్రభువా నీలో ఎదుగుతూ, నీలో ఫలిస్తూ, నీ కార్యములను అనుభవించేటువంటి కృపను మీరు దయచేయమనుచున్నాము ప్రభువా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామునైనా. ఇంకున్న ప్రభువా, ఎవరైతే ఎట్టి కార్యముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరు ఎట్టి అద్భుతముల కొరకు అయితే ఎదురు చూస్తున్నారో, నీ యొక్క బలమైనటువంటి అద్భుత కార్యములనైనా మీరే జరిగించి, మీరు నడిపించి, మీరు బలపరచమనుచున్నాము ప్రభువా. అయా తన గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలాలు దయచేయండి. అయా ఉద్యోగముల అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్న వారికి అభివృద్ధిని మీరు దయచేయండి. వ్యాపారంలో అభివృద్ధిని దయచేయండి. చేతి పనులు ఆశీర్వదించండి. అయా నీ బిడ్డల ప్రభువా నీ గొప్ప కార్యములు అనుభవిస్తూ నీలో బలపడుతున్నాయినా, అయ్యా ఈ నా దేవుడు నా పట్ల ఈ అద్భుతము చేశాడని విశ్వాసముతో, నమ్మికతో నీలో బలపడేటువంటి కృపను మీరు అనుగ్రహించమనుచున్నామునైనా. అయ్యా తండ్రి, ఇక్కడ స్థానిక సంఘమును కూడా మీరు ఆశీర్వదించండి, అభివృద్ధిని మీరు చేయండి. అనేక నూతన ఆత్మలు మీరు పట్టుకొని మనుచున్నాము ప్రభువా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా, ఏ ఒక్క ఆత్మ నశించి నరకానికి వెళ్లకుండానైనా, అయ్యా తండ్రి, నశించిపోతున్న ప్రతి ఆత్మను కూడా మీరు పట్టుకొని మీరే ప్రభువా మీరు రక్షించుకొని, రక్షణ మార్గంలో సత్య మార్గంలో మీరు నడిపించి ప్రభువా మీరు సహాయము చేసి ఆశీర్వదించమనుచున్నా. ఈ పరిశుద్ధ పరిచర్య నిమిత్తము ఎవరెవరు ఎట్టి విధముగా తమ యొక్క గుప్పెళ్ళు విప్పి ఉన్నారో, అయ్యా నేటి గుప్పెళ్ళు విప్పిన ప్రతి ఒక్కరిని కూడానైనా మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, నీ బిళ్ళకి రావాల్సిన దీవెనలో, నీ బిళ్ళకి రావాల్సిన ఆశీర్వదములో సమృద్ధిగా మీరు అనుగ్రహించి, మీరు సహాయము చేసి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకునైనా. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరి యొక్క తరుణములో ఇట్టి విధముగా ఇట్టి సభలను ఏర్పాటు చేసుకోవడానికి అటు అనుకూలమైనటువంటి పరిస్థితులను, ఏర్పాట్లను మీరు మాకు అన్ని కూడా అనుకూలపరిచి, సమకూర్చి, నడిపించి, సహాయము చేసి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొని దీవించి ఆశీర్వదించమని, కూడిచని బిడ్డలందరూ కూడా నీ దీవులతో, నీ ఆశీర్వాదాలతో ఎవరి గృహాలకు వారిని మీరు నడిపించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు కూడా రెండు చేతులు పగిలి పరలో ప్రార్థన చెప్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి ఎందు నెరవేరునుగాక, మన దిన ఆహారం నేడు మాకు దయచేయండి, మళ్ళీ అపరాధములు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారము మా అపరాధులు మీరు క్షమించండి, మమ్మల్ని శోధనలను తేక ఆకీడు నుంచి తప్పించండి, రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైనారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం, అపవాది క్రియలకు అనంత నాశనం, ప్రభు యేసుక్రీస్తు నామమున సంపూర్ణ విజయము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు,
కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును త్రిత్వదేవుని యొక్క కాపుదల ఈ యొక్క మూడు దిన సభలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క మాటలు దగ్గర నుంచి దూరం చేసిన ప్రతి ఒక్కరికి ఈ పరిశుద్ధ పరిచర్యలో పాల్గొని పరిచర్య చేసి అనేక విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన తోడై ఉండి నడిపించి ఆశీర్వదించి ఆత్మీయ ఎదుగుదలను ఆత్మీయ ఫలింపును అనుగ్రహించి నిత్యరాజ్య వారసులుగా మనల్ని ఆయుక్తపరిచి స్థానిక సంఘమును అభివృద్ధి కలుగ చేసి ఆయన సాక్షులుగా నిలబెట్టుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరము కూడా బిగ్గరగా ప్రభు నామను మహిమపరుస్తూ దేవునికి జైలు కొడుచు దేవుని నామను మహిమపరుచుకుందాం. బలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, దేవాతి దేవునికి, తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తునకు, పరిశుద్ధాత్మ దేవునికి, త్రియేక దేవునికి, ఈ సభలను జయకరంగా జరిగించిన దేవునికి, అద్భుతాలు చేసిన దేవునికి, ఆశ్చర్యములు చేసిన దేవునికి, గొప్ప కార్యములు చేస్తున్న దేవునికి, ఇంత విధముగా ఘనముగా జరిగించిన దేవాతి దేవునికి, జై బోలో యేసుక్రీస్తు మహారాజుకి హల్లెలూయా. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. మనందరి కొరకు భోజనం.